హరే కృష్ణ అండి. అందరికీ ప్రత్యేక సత్సంగానికి అందరికీ స్వాగతము. ఈ రోజు మనం ప్రత్యేకంగా చాతుర్మాసం యొక్క మహత్యాన్ని తెలుసుకుంటున్నాము. చాతుర్మాసం యొక్క మహత్యాన్ని తెలుసుకుంటున్నాము. ముందుగా మనం ఒకసారి ప్రార్థనలు చేసుకుని క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురుమిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమాం విష్ణు పాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామనే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. చాతుర్మాసం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి. చాలా మందికి చాతుర్మాసం గురించి అనేక సందేహాలు ఉన్నాయి. అవన్నిటిని కూడా నివృత్తి చేసుకునే విధంగా ఈ రోజు మనం చాతుర్మాసం గురించి చర్చించుకుందాం. అయితే ముందుగా మనము ఈ చాతుర్మాసంలో చర్చించుకోబోయే విషయాలు ఏమిటి అంటే, ముఖ్యంగా అసలు చాతుర్మాసం అంటే ఏమిటి, చాతుర్మాస్యాన్ని ఏ సమయంలో పాటించాలి, అసలు చాతుర్మాస్యాన్ని ఎందుకు చేయాలి, చాతుర్మాస్యాన్ని ఆచరించిన శుద్ధ భక్తులు ఎవరు, దాని వల్ల వాళ్ళు ఏ విధమైన లాభాన్ని పొందారు, చాతుర్మాస్యాన్ని చేయడం వల్ల ఏం లాభాల్ని మనం పొందవచ్చు, ఇంకా చాతుర్మాస్యంలో ఎటువంటి నియమాలు పాటించాలి, ఏమి చెయ్యకుండా ఉండాలి, అంటే ఏమి చెయ్యాలి ఏం చెయ్యకూడదు అనే విషయాన్ని ఈ రోజు మనం ముఖ్యంగా చాతుర్మాస్యంలో తెలుసుకుందాం. మొట్టమొదటిది ఏమిటి, అసలు చాతుర్మాస్యం అంటే ఏమిటి అనే ప్రశ్నకి ముందుగా మనము సమాధానాన్ని చూద్దాం. ఈ చాతుర్మాస్యము అంటే ఏంటిది, చాతుర్ అంటే ఏమిటండి, నాలుగు, మాసము అంటే నెల, వ్రత చాతుర్మాస్య వ్రతము, వ్రతము అంటే తపస్సు, అంటే ఈ ఒక నాలుగు నెలలు మనము ఖచ్చితమైన ఒక తపస్సుని పాటిస్తూ ఉన్నాం. ఎందుకండి ఈ చాతుర్మాస్యంలోనే మనము ఈ తపస్సుని పాటించాలి అంటే, మనకి సంవత్సరంలో 12 నెలలు ఉంటాయి. ఆ 12 నెలలలో కూడా ముఖ్యంగా ఈ 4 నెలలు కూడా ఎంతో ప్రాముఖ్యమైనవి, ఎంతో పవిత్రమైనవి. ఈ 4 నెలల్లో ఎవరైనా సరే ఆధ్యాత్మికంగా ఏమైనా వాళ్ళ సాధన, ఆధ్యాత్మికమైన సేవ చేస్తే కనుక ఖచ్చితంగా సామాన్యమైన రోజుల్లో కంటే ఈ చాతుర్మాస్యంలో ఎక్కువ ఫలితాన్ని, ఎక్కువ లాభాన్ని పొందవచ్చు. ఎప్పుడండి ఈ చాతుర్మాస్యం ప్రారంభం అవుతుంది అంటే, చాతుర్మాస్యము ఆషాఢ ఏకాదశి, ఏ ఏకాదశి, ఆషాఢ మాసంలో వచ్చే శయన ఏకాదశి నుంచి మొదలుకొని కార్తీక మాసంలో వచ్చే ఉత్థాన ఏకాదశి వరకు కూడా ఈ చాతుర్మాస్యం 4 నెలలు మనము పాటిస్తాము. ఈ 4 నెలల్లోనే ఎందుకు పాటిస్తాము, ఏమిటి 4 నెలల యొక్క ప్రత్యేకత అంటే, ఈ 4 నెలల్లో విష్ణు భగవానుడు ఆయన శయనిస్తారు. ఈ 4 నెలలు ఆయన యోగ నిద్రలో ఉంటారు. ఆయన యోగ నిద్రలో ఉన్నప్పుడు మనం చేసే సాధన ఏమైనా కానీ ఆయన దానికి ఫలితాన్ని ఎక్కువగా ఇస్తారు. ఎందుకంటే మనము ఈ నిద్ర అంటే మనం కూడా నిద్రిస్తున్నాం కదండి. అంటే మన నిద్ర ఏ విధంగా ఉంటుంది అంటే, మన నిద్ర తమో గుణంలో ఉంటుంది. ఏ విధంగా అంటే, మనం ఒకసారి నిద్రించామనుకోండి, మనం నిద్రించినప్పుడు మనము ఏం చేస్తున్నాము, ఎక్కడ ఉన్నాము, ఎలా ఉన్నాము అనేది కూడా మనకే అర్థం కాదు. మన పరిస్థితి ఆ విధంగా ఉంటుంది, కానీ భగవంతుడి యొక్క పరిస్థితి ఆ విధంగా ఉండదు. భగవంతుడు ఎవరు, ఆయన స్వయంగా త్రిగుణాలకి పరంగా ఉంటాడు. మనం ఎలా ఉంటామండి, త్రిగుణాలకు లోబడి ఉంటాం, కానీ కృష్ణ భగవానుడు, విష్ణు భగవానుడు త్రిగుణాలకి పరంగా ఉంటారు. వారికి చేసే సేవ ఏదైనా కానీ ఈ సమయంలో మనం ఆధ్యాత్మిక సాధన చేస్తే స్వయంగా విష్ణు భగవానుడు దాన్ని స్వీకరిస్తారు. ఎలా అంటే, ఇప్పుడు చూడండి, నాకు చిన్న బ్రష్ కావాలి, అది మిస్ అయిపోయింది. మనము లేచినప్పుడు ఏమైనా చేసామనుకోండి, పనులలో మనము దానిని ఎక్కువగా పట్టించుకోకపోవచ్చు. అంటే భగవంతుడు అలా చేయరు ఖచ్చితంగా, ఎవరు ఏ సేవ చేసినా గానీ దాన్ని గుర్తిస్తారు. కానీ ఈ 4 నెలలు ఆయన యోగ నిద్రలో ఉండడం వలన, ఆయన యోగ నిద్ర ఎలా ఉంటుందండి అంటే, ప్రతి ఒక్కటి కూడా డీప్ గా, ఇంకా ఎక్కువగా ఆయన ఈ సమయంలోనే చేస్తారనమాట. ఏ విధంగా అంటే, ఇప్పుడు మనం పడుకుంటే మనకి ఏమీ అర్థం కాదు, కానీ ఈ సమయంలో ఎప్పుడైతే విష్ణు భగవానుడు యోగ నిద్రలో ఉంటాడో
ఆయన శరీరం నుంచే మనకి తెలుసు వేదాలు వచ్చాయి, ఆయన శ్వాస నుంచే వేదాలు వచ్చాయి. కానీ విష్ణు భగవానుడు శయనించి ఉన్నప్పుడు ఆయన నుంచి ఎలా మొత్తము ఈ బ్రహ్మాండంలోని అన్ని లోకాలు కూడా మన కారణోదక సాయి విష్ణు యొక్క రోమకూపాల నుంచి వస్తాయి, ఆయన శ్వాస తీసుకోగానే లోపలికి వెళ్ళిపోతాయి. అంటే ఆయన యోగ నిద్రలో కూడా ఎన్నో చెయ్యగలరు. ఆయన యోగ నిద్ర అనేది త్రిగుణాలకు అతీతంగా ఉంటుంది. మన నిద్ర ఏమిటండి, త్రిగుణాలకు లోబడి ఉంటుంది. ఎవరైనా సరే సత్వగుణంలో ఉంటే ఎక్కువగా దాన ధర్మాలు చేయడం, రజోగుణంలో ఉంటే ఎక్కువ క్రోధంతో ఉండడం, తమో గుణంలో ఉంటే నిద్రపోతూ ఉంటారు. అందుకే చూడండి, మనకి ఎక్కువగా ఈ భౌతిక లోకంలోని మానవులు ఎవరైనా సరే అన్ని గుణాల కలయిక, ఎవరు శుద్ధ సత్వంలో కానీ రజోగుణంలో కానీ తమో గుణంలో కానీ ఉండరు, అన్ని గుణాల కలయికతోనే ఉంటారు. కానీ భగవంతుడు త్రిగుణాలకు అతీతం. అటువంటి భగవంతుణ్ణి మనం ఈ చాతుర్మాస్యంలో సేవ చేయడం వలన ఆయన ఏ విధంగా స్వీకరిస్తారంటే ఆయన ఇంకా మనకి ఎక్కువ ఫలితాన్ని ఇస్తారు చాతుర్మాస్యంలో మనం చేసే సేవకి. ఇప్పుడు ఏ సమయంలో ఇది చేస్తున్నాము అనేది ముందుగా ఖచ్చితంగా ఈ 4 నెలల సమయాన్ని గురించి మనము చూద్దాం. ఈ చాతుర్మాస్యం అనేది ఆషాఢ ఏకాదశి, అంటే ఆషాఢ మాసంలో వచ్చే శయన ఏకాదశి రోజు కూడా కొంతమంది ప్రారంభిస్తారు, లేకపోతే కొంతమంది ద్వాదశి రోజు ప్రారంభిస్తారు, లేకపోతే తరువాత వచ్చే అష్టమి రోజు కానీ, తరువాత వచ్చే అది సంక్రాంతి రోజు నుంచి కానీ ప్రారంభిస్తారు. సంక్రాంతి అంటే పండగ అనుకోవద్దు, అది కూడా ఒక తిథి. ఈ విధంగా మనము శయన ఏకాదశి తర్వాత వచ్చే ఈ తిథులలో మనము ఏకాదశి వ్రతాన్ని, చాతుర్మాస్యాన్ని ప్రారంభిస్తాము. తరువాత ఉత్థాన ఏకాదశి రోజు దానిని ముగిస్తాము. ఈ చాతుర్మాస్యంలో మనం ఎన్ని ఎన్ని ఉంటాయని చెప్పుకున్నాము, 7 నెలలు ఉంటాయి కదండి. ఆ 7 నెలలలో ఆ చాతుర్మాస్యంలో 4 నెలలు ఉంటాయి, వాటి యొక్క డేట్స్ ఒకసారి చూద్దాం. ఈ చాతుర్మాస్యం మనకు ఈసారి ఉత్థాన ఏకాదశి రోజు నుంచి మొదలవుతుంది. అయితే అది డేట్ పరంగా చూస్తే మనకి ఆ ఏకాదశి రోజు నుంచి ప్రారంభమయ్యి తరువాత ఇదే మనకి చాతుర్మాస్యంలో మనకి అధిక మాసం వస్తుంది, దాన్నే పురుషోత్తమ మాసము అంటాం. ఈ పురుషోత్తమ మాసంలో చాతుర్మాస్యానికి బ్రేక్ ఇస్తామన్నమాట. అప్పుడు మనము అప్పుడు చేయవలసిన ఉపవాస దీక్షని మనము చేయము. ఆ తరువాత ఈ పురుషోత్తమ మాసం అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ చాతుర్మాస్యము ప్రారంభమవుతుంది. ఏ విధంగా అంటే ఇప్పటి వరకు చేస్తూ ఉన్నాము చాతుర్మాస్యాన్ని, ఆ తరువాత 18వ తారీఖు జూలై నుంచి అధిక మాసము 16వ తారీఖు ఆగస్టు వరకు ఉంటుంది. ఈ నెల రోజులు దీనికి బ్రేక్ వస్తుంది. తరువాత మళ్ళీ 17వ తారీఖు ఆగస్టు నుంచి 30వ తారీఖు ఆగస్టు వరకు మనము మొదటి నెల చాతుర్మాస్యాన్ని పాటిస్తాము. ఈ నెలలో మనం ఏం చేస్తాము అంటే ఆకుకూరలు తీసుకోము. మొదటి నెల మొత్తం ఏం తీసుకోమండి, ఆకుకూరలు తీసుకోము. రెండవ నెల మనకి 31వ తారీఖు ఆగస్టు నుంచి 28వ తారీఖు సెప్టెంబర్ వరకు రెండవ నెల ఉంటుంది. ఈ నెలలో మనము పెరుగు తీసుకోము. తరువాత 29 సెప్టెంబర్ నుంచి మళ్ళీ తరువాత 2వ తారీఖు అక్టోబర్ వరకు మూడవ నెల మనము పాలు తీసుకోము. ఏంటిదండి, 29 సెప్టెంబర్ నుంచి 27 అక్టోబర్ వరకు మూడవ నెల మనము పాలు తీసుకోము. తరువాత 28 అక్టోబర్ నుంచి 27 నవంబర్ వరకు నాలుగవ నెల మినప్పప్పు తీసుకోము. మినప్పప్పు అంటే అది ఎక్కువగా మాంసకృత్తులు ఉంటాయి అందులో, ఆ సమయంలో మనము ప్రోటీన్ని ఎక్కువగా తీసుకోము, అందుకని మినప్పప్పుకి దూరంగా ఉంటాము. అయితే మీరు అనుకోవచ్చు, అసలు ఎందుకండి ఈ విధమైన ఆహార పదార్థాలకి దూరంగా ఉండాలి, ఆ రోజు మాత్రమే మనము ప్రారంభించాలి ఏకాదశిని, అంటే చాతుర్మాస్యాన్ని అసలు ఎప్పుడు ప్రారంభిస్తాము, చాతుర్మాస్యాన్ని ఇప్పుడు మీరు చెప్పిన ఈ నియమాలని ఎందుకు పాటించాలి అనేది ఇప్పుడు చూద్దాం. మనము ఎప్పుడైనా సరే ఈ 4 నెలలు, ఇప్పుడు చూడండి ప్రతి మనిషి ఉంటాడు, ప్రతి మనిషికి కూడా 6 నెలలు పగలు సమయం ఉంటుంది, 6 నెలలు రాత్రి సమయం ఉంటుంది. ఈ పగలు సమయము మనలాగనే దేవతలకు కూడా ఉంటుంది, పగలు రాత్రి. అయితే మన 6 నెలల పగలు సమయము, 6 నెలల మన సమయము వాళ్ళకి ఒక పగలు.
మనకు 6 నెలల సమయం, ఇంకొక 2వ 6 నెలల సమయం వాళ్లకు రాత్రి సమయం. అయితే ఈ చాతుర్మాస్యంలోని 4 నెలలు కూడా వాళ్లకు దేవతలకు రాత్రి సమయం. అంటే మరి 6 నెలలు ఉండాలి కదండి, మరి 4 నెలలే ఎందుకు అంటే మనకు రాత్రి అయినా కానీ మనం రాత్రి అంతా నిద్రించం కదండి. మనం నైట్ ఆఫ్టర్ 10, 10:30 అలా పడుకుంటాం, మళ్ళీ ఉదయం 4, 4:30 వరకు అలా పడుకుంటే మనము, కానీ రాత్రి సమయము మనకి 7 గంటల నుంచే ప్రారంభం అవుతుంది. అదే విధంగా మనకి దేవతలకు కూడా వాళ్ళు నిద్రించే సమయం ఈ చాతుర్మాస్యంలోని 4 నెలలు. అందుకని ఆ సమయంలో మనము చాతుర్మాస్యంలో ఏ విధమైన శుభకార్యాలు కూడా చెయ్యకూడదు. శుభకార్యాలు ఎందుకు చేయకూడదండి? ఇప్పుడు చూడండి, మనం ఏ శుభకార్యం చేసినా ఎవరో ఒక దేవతని మనం పూజించి ఆరాధిస్తూనే చేస్తాం. ఇప్పుడు మరి వాళ్ళు నిద్రించే సమయంలో వాళ్ళ యొక్క రక్షణ కానీ మనం చేసే ఆరాధనని వాళ్ళు స్వీకరించరు. అందుకని చాతుర్మాస్యంలో ఎక్కువగా ఎటువంటి శుభకార్యాలు చేయడము, ఫ్లాట్స్ కొనడము, అమ్మడం కానీ, పెళ్ళిళ్ళు కానీ, పేరంటాలు కానీ ఎక్కువగా చేయరు. ఇంకొకటి చూద్దాం, ఈ చాతుర్మాస్యము అప్పుడు చేయరు, సరే ఓకే. ఎప్పుడు ప్రారంభం అవుతుంది ఈ చాతుర్మాస్యము అంటే ఆషాఢ శుద్ధ, అంటే ఆషాఢ మాసంలో వచ్చే శయన ఏకాదశి నుంచి స్టార్ట్ అవుతుంది. అసలు ఏకాదశి అంటే ఏమిటండి? ఏక అంటే ఒకటి, దశ అంటే 10, ఏకాదశి అంటే మొత్తము 11 అని అర్థం. ఈ 11 రోజుల్లో కూడా ఏ విధంగా, ఈ 11వ రోజు నెలలో అంటే ఇప్పుడు చూడండి, ఒక నెలలో మనకి శుక్లపక్షము కృష్ణపక్షము రెండు పక్షాలు వస్తాయి. ప్రతి పక్షంలో కూడా 11వ రోజుని మనం ఏకాదశిగా జరుపుకుంటాం. ఎందుకు ఈ 11వ రోజు ఎంత ప్రత్యేకమైంది అంటే, మనకు ఉండే ఇంద్రియాలు కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాలు 5, కళ్ళు ముక్కు, మామూలుగా జ్ఞానేంద్రియాలు కళ్ళు ముక్కు, మళ్ళీ 4 చెవులు చర్మం. కర్మేంద్రియాలు మన చేతులు కాళ్ళు, మళ్ళీ మనం మాట్లాడుతూ ఉంటాము గుదము పాయువు, ఇవన్నీ కూడా మనము కర్మేంద్రియాలు అంటాం. వాటితో కలిపి మనసు, ఈ 11టిని కలిపి మనము ఏ విధంగా మనం శరీరానికి ఎక్కువగా, శరీరానికి వచ్చే అవసరాలకి మనం తక్కువ విలువని ఇస్తూ మన 11 ఇంద్రియాలతో ఉపవాసము, అంటే ఉప అంటే దగ్గరగా, వాసము అంటే ఉండడము, మన శరీర అవసరాలకి తక్కువగా విలువని ఇస్తూ భగవంతుడికి దగ్గరగా ఉండడమే ఉపవాసము. చాలా మంది ఉపవాసం అంటే ఏమనుకుంటారు, కేవలం ఆహారం తీసుకోకుండా ఉండడమే ఉపవాసం అనుకుంటారు. కానీ కేవలం ఆహారం తీసుకోకుండా ఉండడం ఉపవాసం కాదు, ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం. కానీ మరి భగవంతుడికి దగ్గరగా ఉండొచ్చు కదా, ఎందుకండి ఉపవాసం చేయాలి అంటే, ఉపవాసం చేయడం వలన మనకి కొన్ని లాభాలు ఉన్నాయన్నమాట. ఏ విధంగా అంటే, ఉపవాస తిథిలో మనం శరీర అవసరాలను తీసుకుంటూ ఉంటే ఏమవుతుందండి, ఎక్కువగా సమయం వృధా అవుతుంది. మనము ఆహారం తీసుకుంటే మనకు నిద్ర వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని ఏకాదశి సమయంలో అందరూ కూడా ఉపవాసాన్ని పాటిస్తూ, అంటే ఆహారం, అంటే ఆహారం అంటే మనము ఆహారం అంటే ధాన్యము, పప్పు ధాన్యము, గింజ ధాన్యము కాకుండా ఇంకా వేరే ఆహారాన్ని, అంటే దుంపలు కానీ లేకపోతే ఫ్రూట్స్, కూరగాయలు అలాంటివి తీసుకుంటూ మనం ఉపవాసాన్ని చేస్తాం. అయితే సామాన్య ఏకాదశి చేసే విధానం అది. అయితే ఇప్పుడు చాతుర్మాస్యంలో ప్రత్యేకంగా ఇంకొక కొన్ని ఉపవాసాలు కూడా చెప్పాము, కొన్నిటికి దూరంగా ఉండాలి. ఎందుకు ఈ కొన్నిటికి దూరంగా ఉండాలి అనేది మనము సైంటిఫిక్ గా కనుక ఎనలైజ్ చేస్తే దానికి కూడా ఒక ముఖ్యమైన కారణం అనేది ఉంది. మనకి ఈ చాతుర్మాస్యం 4 నెలలు కూడా వర్షాకాలం అని చెప్తాం. ఈ 4 నెలలే కదండి వర్షాకాలము. ఈ వర్షాకాలంలో ఎక్కువగా వాతావరణంలో ఎక్కువగా తేమ ఉంటుంది. ఆ తేమ వలన ఎక్కువగా వైరస్లు అనేవి ఎక్కువగా వృద్ధి చెందుతాయి అన్నమాట. వాటి వృద్ధి ఎంత ఎక్కువగా ఉంటుందంటే చాలా ఎక్కువగా ఉంటుంది. సామాన్యంగా వైరస్లు ఉండవండి గాలిలో, అంటే వైరస్లు ఉంటాయి కానీ సామాన్యమైన రోజుల్లో కంటే ఈ చాతుర్మాసంలో చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట ఈ 4 నెలలు. అందుకనే ఏంటి ఇలాంటి వైరస్లు, ఈ సూక్ష్మ క్రిములు ఎక్కువగా ఆ సమయంలో వర్షం పడినప్పుడు అన్ని ఆకులు కూడా చిగురించి ఆకులలో ఎక్కువగా నిల్వ ఉంటాయి. అందుకని ఈ నెల మొదటి నెల మనం ఆకుకూరలకు దూరంగా ఉండాలి. అది మన, ఇప్పుడు చూడండి, మన హైందవ సాంప్రదాయంలో ఏ పద్ధతి విధి విధానం పెట్టినా కానీ మన
శారీరక ఆరోగ్యాన్ని మన ఆధ్యాత్మిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఉంటాయి. ముఖ్యంగా ఇప్పుడు మనం ఆకుకూరలు తీసుకోకూడదు అంటే మరి ఆరోగ్యరీత్యా ఈ సమయంలో ఆకుకూరలు భుజించకూడదు, అందుకే అటువంటి నియమాన్ని పెట్టారు. రెండవ నెలలో పెరుగు తీసుకోకూడదు. ఎందుకండి పెరుగు తీసుకోకూడదు అంటే ఎక్కువగా మనకు ఆవులు ఆ సమయంలోనే పిల్లలకి జన్మనిస్తాయి, ఆ సమయంలో తీసుకునే పాలు అంత మంచివి కావు ఆరోగ్యానికి అని చెప్పి ఆ సమయంలో పెరుగు తీసుకోవద్దు అని చెప్తారు. పెరుగు పాలు తీసుకోవద్దని చెప్పే నియమము అందుకనే ఉందన్నమాట. ఆ తర్వాత మనం చూస్తే మూడవ నెలలో పాలు తీసుకోరు, నాలుగవ నెలలో మినప్పప్పు తీసుకోరు. ఎందుకంటే మినప్పప్పు తీసుకోరు అంటే ఇప్పుడు చూడండి ఎక్కువగా వాతావరణంలో తేమ ఎక్కువగా ఉంటే మన జఠరాగ్ని అనేది అంతగా ఫాస్ట్ గా పనిచేయదన్నమాట, మన జీర్ణ వ్యవస్థ మందకుండిగా పనిచేస్తుంది. అందుకని నాలుగు నెలలు కూడా తక్కువ ఆహారాన్ని తీసుకుంటారు. ఎక్కువగా ఆహారాన్ని తీసుకుంటే అది అరగడం అనేది కష్టం. అందుకని ఈ సమయంలో అవసరమైనంత మాత్రమే ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. కొంతమంది సన్యాసులు మాత్రము, కొంతమంది భక్తులు కేవలం ఒంటి పూట భోజనం చేసి మిగిలిన సమయంలో ఏదైనా ఫ్రూట్స్ అలా తీసుకుంటూ ఉంటారు. కారణం ఏమిటి అంటే మనకు అరగదు అని. అందుకనే నాలుగవ నెలలో మాంసకృత్తులు ఎక్కువగా ఉన్న అంటే ప్రోటీన్ ఎక్కువగా ఉన్న మినప్పప్పుకి మనము దూరంగా ఉంటాం. అందుకని సైంటిఫిక్ గా చూస్తే ఎందుకు చాతుర్మాస్యాన్ని పాటించాలి అంటే ఈ విధంగా ముఖ్యంగా ఈ నియమాలు మనము పాటించాలి కాబట్టి మనము చాతుర్మాస్యాన్ని పాటిస్తాం. ఇంకా తర్వాత చెప్పారు చూడండి, చాతుర్మాస్యం పాటించిన గొప్ప శుద్ధ భక్తులు ఎవరు? మనకి ఈ దీని గురించి కథ చూస్తే మనకి కృష్ణ భగవానుడికి ధర్మరాజుకి మధ్యలో ఒక సంవాదం జరుగుతుంది. ఎప్పుడంటే ఆ శయన ఏకాదశి రోజు కృష్ణ భగవానుడు ధర్మరాజుకి ఒక కథను వినిపిస్తారు. ఆ కథ ఈ విధంగా ఉంది. ఒక గొప్ప రాజు ఉన్నాడు. ఆ రాజు ఎంత గొప్ప భక్తుడంటే ఆయన రాజ్యంలో అందరూ కూడా ఎంతో సుభిక్షంగా ఉన్నారు. ఆ రాజ్య ప్రజలందరూ కూడా అన్ని పాడి పంటలతోని ఆయురారోగ్యాలతోని ఐశ్వర్యాలతోని నిండి ఉంది ఆ రాజ్యం. ఒకసారి సడన్ గా వాళ్ళకి కరువు అనేది వచ్చింది. వర్షాలు కురవడం లేదు, కరువు అనేది తాండవిస్తుంది. అయితే ఆయన ఏంటి నా రాజ్యంలో ఇటువంటి సమస్య వచ్చింది, ఏ విధంగా నేను ఈ సమస్య నుంచి బయటపడాలి అని ఆయన సమాధానాన్ని వెతుకుతూ ఉన్నారనమాట. వెతుకుతూ వెతుకుతూ మొత్తము అరణ్యంలో అన్ని ఊళ్ళు తిరుగుతూ ఆయన అందరినీ అడుగుతూ ఉన్నారు. అడుగుతూ ఉంటే ఒకసారి ఆయన అంగీర మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళారు. అంగీర మహర్షి యొక్క ఆశ్రమంలో అంగీర మహర్షి ఆయనని స్వాదరంగా ఆహ్వానించి ఆయన చెప్పిన సమస్య విని ఒక్కసారి ఆయన వాళ్ళ గురించి భగవంతుడు నామస్మరణ చేసుకుని కళ్ళు మూసుకోగానే మొత్తము వాళ్ళ యొక్క భవిష్యత్ అంతా ఆయన కనిపిస్తుంది అన్నమాట. కారణం ఏమిటి, ఎందుకు వాళ్ళ దగ్గర కరువు కాటకాలు తాండవిస్తున్నాయంటే మీ రాజ్యంలో ఒక శూద్రుడు ఉన్నాడు. ఆ శూద్రుడు ఎటువంటి విధి విధానాలు పాటించకుండానే ఆయన వేదాలని పఠిస్తున్నాడు. శూద్రుడు అంటే ఏ విధంగా అంటే శూద్రుడు వేదాలని పఠించకూడదా అండి అంటే మన జన్మతః కాదు కర్మతః వాళ్ళు ఏ విధమైన విధి విధానాలు పాటిస్తున్నారు అని చూస్తాం. కర్మతః ఆయన మాంసాహారం తింటున్నాడు, మద్యం తాగుతున్నాడు, మళ్ళీ వేదాలను కూడా తప్పులుగా ఉచ్చరిస్తున్నాడు. అయితే ఆయన చెప్పాడు అంగిరమ్మ మహాముని, నువ్వు వెళ్ళి ఇప్పుడే ఆ శూద్రుని వధించు అని చెప్తారనమాట. ఆయన వధించు అని చెప్పగానే ఆ రాజు వెంటనే భయపడిపోతాడు, భయపడిపోయి బాధపడతాడు అనమాట. వద్దు వద్దు మునివర్యా, నాకు ఈ విధమైన సొల్యూషన్ వద్దు, ఇంకేదైనా నాకు సలహా ఇవ్వండి అని అడుగుతాడు అనమాట. అప్పుడు ఆయన ఒక సలహా ఇస్తాడు. అంగిర మహాముని యాక్చువల్ గా రాజుకి ఒక పరీక్ష పెట్టాడు, ఆ రాజు ఏ విధంగా ప్రవర్తిస్తాడో చూద్దామని. ఒక రాజు ఎప్పుడు కూడా క్రూరత్వంతో నిండి ఉండకూడదు, వాళ్ళ రాజ్యానికి ఏది సంక్షేమమో అది చేస్తూ ఉండాలి. అప్పుడు చెప్పాడనమాట, మీ రాజ్యము మళ్ళీ సుభిక్షంగా ఉండాలి అంటే ఇప్పుడు వచ్చే ఆషాఢ శయన ఏకాదశిని మీ రాజ్యంలోని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ నిర్జల ఉపవాసం ఉండి ఈ ఉపవాసాన్ని పాటించండి అని చెప్తారనమాట. అయితే ఆయన వెళ్ళి వాళ్ళ రాజ్యంలోని ప్రజలందరితో సహా నిర్జల ఉపవాసాన్ని చేస్తాడు. వాళ్ళు ఎప్పుడు అందరూ కూడా ఉపవాస దీక్ష చేసి అందరి కూడా భగవంతుడి యొక్క నామాన్ని ఆయన కథల్ని శ్రవణం చేస్తూ ఉంటారో
ఏకాదశి వలన ఆ విధమైన శ్రవణం వలన ఆ విధమైన నామం వలన వాళ్ళ రాజ్యం మొత్తం కూడా అంటే ఎట్లా చూడండి, ఒక యజ్ఞం చేస్తే ఆ ప్రదేశం అంతా ఎలా పవిత్రంగా మారుతుందో, ప్రకృతిలో ఏ విధంగా మార్పు వస్తుందో, వాళ్ళ యొక్క నామ ఉచ్చారణ వల్ల ఆ ప్రకృతి మొత్తం కూడా మారి ప్రకృతిలోనే మార్పు వచ్చి అక్కడ మంచి కుంభవృష్టిలో వర్షాలు కురుస్తాయన్నమాట. ఎవరైతే ఈ విధంగా ఏకాదశిని చేస్తారో వాళ్ళకు భౌతికమైన లాభాలతో పాటు కూడా ఆధ్యాత్మికమైన లాభం కూడా ఉంటుంది. ఎవరైతే ఏకాదశిని భక్తి శ్రద్ధలతో చేస్తారో వాళ్ళ మీద భగవంతుడి యొక్క కృప కూడా ఆ విధంగా వర్షంలాగా కురుస్తుందన్నమాట. ఈ విధంగా ఆ గొప్ప రాజు ఏకాదశిని చేసి వాళ్ళ రాజ్యంలోనే ప్రమాదాలను అన్నిటినీ కూడా దూరం చేసుకున్నాడు, వాళ్ళకు వచ్చిన ఇబ్బందులన్నిటిని కూడా దూరం చేసుకున్నాడు. ఎవరెవరు ఈ ఏకాదశిని, ఎవరెవరు ఈ చాతుర్మాస్యాన్ని పాటించారు అంటే మనము చాలాసార్లు చూసాం. మనము మొట్టమొదటి స్కందంలోనే నారద మహాముని ఏ విధంగా ఏకాదశిని, నారద మహాముని ఏ విధంగా చాతుర్మాస్యం వలన ఎంత గొప్ప లాభాన్ని పొందారో మనం చూసాం. చాతుర్మాస్యంలో ఏం జరిగింది, నారద మహాముని ఒక గొప్ప శుద్ధ భక్తుడు కాకముందు జన్మలో ఆయన ఒక దాసీపుత్రుడు. ఆయన ఒక దాసి అంటే ఏమిటండి, శూద్రుడు, ఒక శూద్రుడు యొక్క, శూద్రురాలి యొక్క పుత్రుడు. అంటే ఎటువంటి సాంగత్యం ఉంటుంది ఆయనకి, ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అటువంటి సాంగత్యమే. ఆయనకి భక్తుల సాంగత్యం కానీ ప్రసాదం కానీ ఏమీ లేవు. కానీ ఒకసారి ఏం జరిగింది, ఈ చాతుర్మాస్య సమయంలోనే గొప్ప వైష్ణవులు, వాళ్ళు గొప్ప సాధువులు భ్రమణం చేస్తూ ఉంటారు. అయితే వాళ్ళు ఆ సమయంలో ఏం చేస్తారండి, ఎక్కడికి కూడా ప్రయాణం చేయకుండా ఒక దగ్గరే కూర్చుంటారు. ఇందాక మనం చర్చించుకున్నాం ఎందుకు ఒకటే దగ్గర ఉంటారంటే, ఆ సమయంలో మనం చూసాము వర్షాకాలంలో ఎక్కువగా వర్షాలు పడుతూ ఉంటే వాళ్ళు భ్రమణం చేయడం అనేది కష్టంగా ఉంటుంది కదండి. ఎక్కువగా వర్షాలు వస్తుంటే ఎలా ప్రయాణం చేస్తారు. ఇంకొకటి, సాధువులకి గృహం ఉంటుంది, ఎక్కడైనా కానీ వాళ్ళు ఆహారం తీసుకోవాలి అంటే వాళ్ళకి ఏం కావాలి, అది కర్ర కావాలి, చెక్క ముక్కలు కావాలి, వాటి ద్వారానే వాళ్ళు ఏదైనా పదార్థాలని వంట చేసుకుని తీసుకుంటారు. అయితే అది మొత్తం కూడా తడిచిపోయి ఉంటే వాళ్ళు ఏ విధంగా వంట చేసుకోగలరు. ఆ ప్రదేశము ఆ సమయంలో చూడండి, మనకు కూడా ఎక్కువగా పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఏదో ఒక అంటు వ్యాధులు వస్తూ ఉంటాయి, జ్వరాలు, దగ్గు, జలుబు, అలాంటి అనేక సమస్యలు వస్తాయి. అందుకనే కూడా చాతుర్మాస్యంలో ఎవరు కూడా ప్రయాణం ఎక్కువగా చెయ్యకూడదు. అప్పుడు వాళ్ళు అసలు చేయకుండా ఉండేవారు, కానీ మనమైతే ప్రయాణాలను వీలైనంత తగ్గించుకోవాలి. కేవలము వీలైతే పుణ్యక్షేత్రాలకు మాత్రమే ప్రయాణం చేయాలి తప్ప అన్య ప్రదేశాలకి ప్రయాణం చేయకూడదు. అయితే ఏం చేశారు, ఆ విధంగా నారద మహాముని దగ్గరికి వాళ్ళు వైష్ణవులు వచ్చారు, వాళ్ళు గొప్ప భక్తులు. వాళ్ళ ఇంటికే వచ్చి వైష్ణవులు 4 నెలలు వాళ్ళ ఇంట్లో నివాసం ఉన్నారన్నమాట. అంటే 4 నెలలు వాళ్ళ ఇంట్లో నివాసం ఉండేలోపు నారద మహాముని వాళ్ళని చాలా దగ్గరగా చూస్తూ వాళ్ళకి సేవ చేసే భాగ్యం లభించింది. సేవ చేస్తూ వాళ్ళు ఏం చెబితే అది పాటిస్తూ ఉన్నాడు, వాళ్ళు ఏం ఆహారం తీసుకుంటారో అదే ఆహారం తీసుకుంటున్నాడు. ఆ విధంగా వాళ్ళు ఏం కథలు చెప్తే ఆ కథలు వింటున్నాడు. ఎంతో గొప్పగా వాళ్ళు భగవంతుడి కథల్ని వివరిస్తూ ఉన్నారు, ఆ కథలన్నిటినీ వింటున్నారు. చాతుర్మాస్యంలో వాళ్ళు ఏ ఏ విధి విధానాలు పాటించారో ఆ గొప్ప వైష్ణవులు సాధువులు, అదే విధి విధానాల్ని నారద మహాముని కూడా చిన్న వయసులో ఒక చిన్న బాలుడిగా ఉండి అన్నీ పాటించాడు. ఆ పాటించడంతో పాటుగా వాళ్ళ పాదసేవ చేసేవాడు, ఆ విధంగా వాళ్ళ పాద ధూళిని ధరించేవాడు తన శిరస్సు మీద. ఇంకా తరువాత వాళ్ళ యొక్క ఉచ్ఛిష్టాన్ని తీసుకునేవాడు, అంటే ఏమిటండి, వాళ్ళు ప్రసాదం తీసుకుంటారు, అది మిగిలిపోయిన తర్వాత వాళ్ళ యొక్క అంగీకారంతో వాళ్ళ ఉచ్ఛిష్టాన్ని భుజించేవాడు నారద మహాముని. ఆ తరువాత ఆ విధంగా వాళ్ళకి సేవ చేస్తూ ఆ వాళ్ళ ఉచ్ఛిష్టాన్ని స్వీకరిస్తూ 4 నెలలు నిరంతరము వాళ్ళ యొక్క ఆధ్వర్యంలోనే ఆయన ఆధ్యాత్మిక సాధనాన్ని ప్రారంభించారు. ఈ బాలుడి యొక్క భక్తి శ్రద్ధలు చూసి ఆయనకి ఎంతో మంచిగా వాళ్ళు బోధన కూడా చేశారనమాట. ఆ విధంగా గురుదీక్ష కూడా ఇచ్చారు ఆ బాలుడికి, ఆ వైష్ణవుడు. ఆ విధంగా 4 నెలలు పూర్తయిపోయింది. 4 నెలలు పూర్తయిపోయిన తర్వాత వాళ్ళు ఇంకా ప్రదేశం నుంచి వెళ్ళిపోయారు. ఇక ఇప్పుడు నారద మహాముని కూడా
వాళ్ళ తల్లి కూడా మరణిస్తారు. ఆ తరువాత ఆయన అడవులలో అరణ్యాలలో తిరుగుతూ ఆయన భగవంతుడి యొక్క నామాన్ని జపిస్తూ అన్ని అరణ్యాలన్నీ తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ 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 ఎక్కడ ఏ జంతువు కనిపించినా, ఏ మొక్క కనిపించినా, ఏ పక్షి కనిపించినా భగవంతుడి నామాన్ని వాళ్ళందరికీ బోధిస్తూ వెళ్తూ వెళ్తూ ఉన్నాడు. ఆ విధంగా ఆయన సాధన చేస్తూ ఉంటే ఒక్కసారి మాత్రమే ఆయనకి విష్ణు భగవానుడి యొక్క దర్శనం అనేది లభించింది. ఆ తరువాత ఆ విష్ణు భగవానుడి దర్శనం చూసిన నారద మహాముని ఎంతో రోధిస్తాడు, ఇంకా నాకు ఆ దర్శనం మళ్ళీ కలగడం లేదు అని. అప్పుడు చెప్తారు భగవంతుడు, నీకు నువ్వు చేసిన సేవకి నీ యొక్క భక్తి శ్రద్ధలకి నేను ప్రసన్నమయ్యాను. మళ్ళీ వచ్చే జన్మలో నువ్వు బ్రహ్మ మానసర పుత్రుడిగా నారద మహామునిగా నువ్వు జన్మని తీసుకుంటావు అని చెప్తారన్నమాట. ఆ తరువాత ఆయన శరీరాన్ని వదిలేసిన తర్వాత మరుజన్మ బ్రహ్మ మానస పుత్రుడిగా జన్మిస్తాడు. అంటే చాతుర్మాస్యాన్ని ఎవరు పాటిస్తారో వాళ్లకు వచ్చే ఫలితం అంత గొప్పగా ఉంటుంది. ఆ ఫలితాన్ని మనము మాటల్లో చెప్పలేము. అదే విధంగా చాతుర్మాస్యాన్ని మన చైతన్య మహాప్రభువు కూడా పాటించేవారన్నమాట. ఆ సమయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా చాతుర్మాస్యాన్ని తప్పక పాటించేవాళ్ళండి. భక్తులైన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు పాటించేవారు. ఆ విధంగా ఒకసారి చైతన్య మహాప్రభువు చాతుర్మాస్య సమయంలోనే ఆయన సౌత్ ఇండియాలో అంటే దక్షిణ భారతదేశ యాత్ర చేస్తూ ఉన్నారు. ఆ యాత్రలో భాగంగా ఆయన ఒకసారి కావేరీ నదిలో స్నానం చేసి శ్రీరంగానికి వెళ్ళి రంగనాథుడిని దర్శనం చేసుకున్నారు. రంగనాథుడి దర్శనం అయిపోగానే ఆయన ఎంతో భక్తి శ్రద్ధలతోని రంగనాథుడిని చూస్తూ కీర్తన చేస్తూ ఉన్నాడు. ఆయన కీర్తన విన్న అక్కడే ఉన్న శ్రీ సంప్రదాయంలోని ఒక శుద్ధ వైష్ణవుడు వెంకట భట్ చైతన్య మహాప్రభువుని చూశారు. చైతన్య మహాప్రభువుని చూసి ఎంతో ఆనందించారు. ఎంత గొప్ప వైష్ణవుడు, ఎంత గొప్ప శుద్ధ భక్తుడు, ఇటువంటి భక్తుడికి ఈ చాతుర్మాస్యంలో మా ఇల్లు నివాస స్థానం కావాలి అని చెప్పి చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన్ని కోరుకుంటారు. ఆ గొప్ప వైష్ణవులు, గొప్ప భక్తులు మీరు, మీరు సాధువులు, ఈ చాతుర్మాసంలో మీరు ఎక్కడికి ప్రయాణం చెయ్యరు, అందుకని ఈ 4 నెలలు నాకు అవకాశం ఇవ్వండి, మిమ్మల్ని సేవించుకునే భాగ్యాన్ని కలిగించండి అని అడుగుతారు వెంకట భట్. వెంటనే ఆయన యొక్క భక్తి శ్రద్ధలు చూసి చైతన్య మహాప్రభు ఒప్పుకుంటారన్నమాట. ఈ వెంకట భట్ యొక్క కుమారుడే గోపాల్ భట్ట గోస్వామి. గోపాల్ భట్ట గోస్వామి కూడా నారద మహామునిలాగా చిన్న వయసులోనే చైతన్య మహాప్రభువుని సేవించుకునే అవకాశం దొరికిందనమాట. 4 నెలలు కూడా గోపాల భట్ట ఎంత బాగా సేవించేవాడంటే చైతన్య మహాప్రభు ఎప్పుడు నిరంతరం ఆయన పక్కనే ఉండి ఆయనకు సేవ చేస్తూ ఉండేవాడనమాట. ఆ సమయంలో ఇంకా వెంకట భట్టి ఇంట్లో చైతన్య మహాప్రభు ఉంటే ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి చైతన్య మహాప్రభుని దర్శించుకునేవాళ్ళు. చైతన్య మహాప్రభు యొక్క ఆయన ఎంతో గొప్పగా క్లాస్ ఇచ్చేవాడు అనమాట. వాళ్ళ ఇంట్లో అప్పట్లో ఇల్లులు చాలా పెద్దగా ఉండేయండి, ఇప్పట్లాగా చిన్న చిన్నగా ఉండే కావు. ఎన్నో గదులు ఉండే అనమాట. ఒక్కొక్క గదిలో ఒక్కొక్క లీలల్ని, భగవంతుడి లీలల్ని బోధిస్తూ ఉండేవాడు చైతన్య మహాప్రభు. ఆయన బోధిస్తూ ఉండేవాడు, అందరూ కూడా వింటూ ఉండేవారు. ఈ 4 నెలలు కూడా ఇంకా వేరే పని ఏం లేదు, వేరే కార్యం ఏం లేదు, కేవలం భగవంతుడి యొక్క శ్రవణమే. అప్పట్లో వాళ్ళకి ఆ మనలాగ కాదనమాట, ఈ నెల నేను పని చేస్తేనే నాకు శాలరీ వస్తుంది అనే పరిస్థితుల్లో మనం ఉన్నాం. శనివారం ఆదివారం భగవంతుడికి సమయం ఇవ్వమన్నా కానీ ఇవ్వలేకపోతున్నాం. మన పరిస్థితి ఆ విధంగా ఉంది. కానీ ఆ విధంగా వెనకటి సమయంలో ఉండేది కాదనమాట. 4 నెలలు కూడా అందరూ కూడా వాళ్ళ పనులన్నీ పక్కకు పెట్టి భగవంతుడి యొక్క సేవలోనే నిమగ్నమై ఉండేవాళ్ళు. ఆ విధంగా ఇప్పుడు చైతన్య మహాప్రభు ఉన్న దగ్గర వాళ్ళందరూ కూడా వచ్చి మహాప్రభు యొక్క బోధనలన్నీ ఎంతో శ్రద్ధగా వినేవారనమాట. కారణము చూడండి, వాళ్ళు ఆర్థికంగా అంత బలంగా ఉండేవాళ్ళు. కానీ మనం ఆర్థికంగా అలాంటి బలమైన స్థితిలో లేము. మనము పూర్తిగా మన మన బాధ్యతల్ని మనం వదిలేయకుండానే మనము కూడా చాతుర్మాస్యాన్ని పాటించడానికి ప్రయత్నం చేయాలి. ఆ విధంగా చైతన్య మహాప్రభువుకి యొక్క సాంగత్యము గోపాల భట్ట గోస్వామికి దొరికింది. చైతన్య మహాప్రభు చివరి సమయంలో అంటే 4 నెలల తర్వాత మళ్ళీ పూరి మందిరానికి వెళ్ళారనమాట. అక్కడికి వెళ్తూ ఉంటే
గోపాల్ భట్ట గోస్వామి ఎంతో రోదించారు. ఇది చైతన్య మహాప్రభు కేవలము దక్షిణ భారతదేశంలో ఉన్నప్పుడే కాకుండా బెంగాల్ వెళ్ళిన తరువాత కూడా ఆయన ఎన్నో రోజులు ఆయన ప్రతి సంవత్సరం కూడా చాతుర్మాస్యాన్ని పాటించేవాడు. ఏ సంవత్సరం కూడా ఈ సంవత్సరం పాటించారు లేదు అని అక్కడ ఉన్న వాళ్ళందరూ భక్తులందరూ కూడా చాతుర్మాస్యాన్ని పాటించేవారు. అయితే ఎప్పుడైనా సరే ఈ 4 నెలలు కూడా ఎప్పుడంటే ఇప్పుడు చూడండి, మొన్ననే మనకి జగన్నాథ్ రథయాత్ర పూర్తయింది. జగన్నాథ్ రథయాత్ర నుంచి మళ్ళీ 4 నెలలు కూడా బెంగాల్ నుంచి భక్తులందరూ కూడా పూరికి వచ్చేవారు. పూరికి వచ్చి రథయాత్రని చూసి ఆ 4 నెలలు కూడా ఆ పూరిధామ్లోనే చైతన్య మహాప్రభుతో పాటు ఉండి 4 నెలలు పూర్తయ్యాక మళ్ళీ వాళ్ళందరూ కూడా బెంగాల్ తిరిగి వెళ్ళేవారు. ఆ సమయంలో 4 నెలలు కూడా అసలు ఎంతో కోలాహలంగా వైభవంగా ఉండేదన్నమాట పూరి క్షేత్రం. ఏ విధంగా అంటే ఆ భక్తుల్ని చూసి ఒకసారి చైతన్య మహాప్రభు అన్నారంట, మీరు ఇంత 4 నెలలు ఇక్కడికి వచ్చి నాతో పాటు ఉంటున్నారు, మీరు ఎంతో కష్టపడుతున్నారు. అంటే చూడండి, ఒక ఇల్లు లేకుండా బయట ఆరు బయట ఉండడము, వీలైన ప్రదేశాల్లో ఉండడం, మన ఇంట్లో ఉన్నంత కంఫర్ట్ ఉండదు. మీరు అన్నీ వదిలేసుకొని నా కోసం వస్తున్నారు, నాకు ఎంతో బాధగా ఉంది మీరు రావడము. మీకు వద్దు అని చెప్పాలి అంటే నా మనసు ఒప్పుకోవడం లేదు, ఎందుకంటే మీరు రావాలని స్వయంగా నేనే కోరుకుంటున్నాను అని చెప్పారన్నమాట. అంత గొప్ప ప్రీతి చైతన్య మహాప్రభుకి భక్తులంటే. ఒకసారి చైతన్య మహాప్రభు ఈ విధంగా చెబుతూ చెబుతూ ఆయన ఎంత భక్తుల యొక్క సాంగత్యంలో ఆ ప్రేమ భావంలో వలవల ఏడ్చేస్తున్నారన్నమాట. అంటే కన్నీరు ఆగడం లేదు చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు ఏ విధంగా అంటే, ఎవరైతే ఎంత భక్తి శ్రద్ధలతోని భగవంతుణ్ణి చేరుకుంటారో అంతకంటే ఎక్కువ ప్రేమని భక్తిని భక్తుల మీద చూపించేవారన్నమాట. ఆ 4 నెలలు కూడా బెంగాల్ నుంచి వచ్చిన భక్తులతో ఎంతో ఆనందంగా ఉండేవారు. అయితే ఆ భక్తులు మహాప్రభు అంటే చాలా ఇష్టం, అందుకని ఏం చేసేవాడు, ప్రతిరోజు ఉదయమే వెళ్ళి అన్ని రకాల ఆహార పదార్థాలని చేసుకొని చైతన్య మహాప్రభుకు తీసుకొని వెళ్ళి ఇచ్చేవారనమాట. మహాప్రభు అవన్నీ తీసుకుంటా అది తీసుకోవాలంటే ఆయన ఒకరు కాదు ఇద్దరు కాదు రోజంతా తీసుకొని వచ్చేవాడు. అప్పుడు మహాప్రభు చెప్పారు, నాకు కాదు గోవిందదాస్కి ఇవ్వండి. గోవిందదాస్ ఎప్పుడు మహాప్రభు పక్కనే ఉండేవారు, ఆయన సేవ చేస్తూ ఉండేవారన్నమాట. ఇక గోవిందదాసు ఇంకా ప్రసాదాలు వాళ్ళు ఇచ్చినవన్నీ కూడా స్వీకరిస్తూ ఉన్నాడు. స్వీకరిస్తూ ఉంటే వాళ్ళు తెస్తూనే ఉన్నారు తెస్తూనే ఉన్నారు, ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు ఆయనకి. అవి ఏం చేశారండి, ఒక రూమ్ అంతా ఓపెన్ చేశారు, ఆ గది నిండా ప్రసాదాలని తోని నింపేశారనమాట భక్తులు. ఆ విధంగా ప్రసాదాలన్నీ నిండిపోయారు. ఆ తరువాత ఇంకా మహాప్రభు శతీమాత దగ్గరికి వెళ్ళి ఆమెకు దండవత్ చేశారనమాట. దండవత్ చేసి ఇక బయటికి వెళ్తూ ఉంటే అప్పుడు గోవిందదాస్ బాధపడుతూ ఉన్నాడు. ఏంటి గోవిందదాస్ నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, ఎందుకు అలా ఉన్నావంటే, ప్రభు నేనేం చెప్పను, అంతమంది భక్తులు మీకోసం ప్రసాదాలని తెచ్చారు, మీరేమో ఏది స్వీకరించలేదు. అలా అని స్వీకరించలేదు అని చెప్తే వాళ్ళు బాధపడతారు, అలా అని స్వీకరించారు అని చెప్తే ఏ చాతుర్మాసంలో నేను చేసే అబద్ధం దోషం అవుతుంది, మరి నేనేం చెయ్యాలి అని అడుగుతారనమాట. అప్పుడు చైతన్య మహాప్రభు, ఓ అంతేనా నీ సమస్య, అయితే సరే పద, అది ఎక్కడ ఉంది, అక్కడికి తీసుకెళ్ళు నన్ను అని ఆ రూమ్ లోకి వెళ్తారు, ప్రసాదాలు ఉండే రూమ్ లోకి. ఒక్కటే ఒక్కసారి కూర్చుని చైతన్య మహాప్రభు ఆ మొత్తం గది నిండా ఉన్న ప్రసాదాలన్నింటినీ కూడా స్వీకరించేస్తారు. అది చూసి గోవిందదాస్ ఆశ్చర్యపోతాడనమాట, ఆశ్చర్యపోయి అంటాడు, అవును కదా ప్రభు, నేను మాయ వలన ఈ భౌతికమైన చక్షులతోని చూస్తూ మీరు ఒక సన్యాసి అనుకున్నాను, గొప్ప భగవంతుడే అని తెలిసినా అప్పుడప్పుడు అలా అనిపిస్తుంది అనమాట, మాయా ప్రభావం అలాంటిది, ఒక సన్యాసి అని అనుకున్నాను. మీరే కదా పూరి క్షేత్రంలో ఉన్న జగన్నాథుడు, అక్కడ జగన్నాథుడు నిరంతరము చెయ్యి ఆరిపోకుండా నిరంతరం ప్రసాదాలు ఇస్తుంటే చెప్పని బోవు అంటే 56 రకాల పదార్థాలు నిరంతరం ఇస్తూనే ఉంటారు, అక్కడ తీసుకుంటావే, మరి ఆ జగన్నాథువి కదా నువ్వు, నువ్వెందుకు తీసుకోవు అని నవ్వుతారనమాట గోవిందదాస్. అయితే ఆయన ఆశ్చర్యపోయి అలా చూస్తూ ఉంటే మహాప్రభు అడుగుతారు, ఆ ఇవేనా ఇంకేమైనా ఉన్నాయా అంటే, లేదు స్వామి ఇవి మాత్రమే ఉన్నాయి ఈ రోజుకి, మళ్ళీ రేపు ఏమైనా తీసుకొస్తే భక్తులు మీకే ఇస్తాను అంటే, అప్పుడు గోవిందదాస్ అక్కడ ఉన్న భక్తులందరూ కూడా స్వయంగా చైతన్య మహాప్రభు
స్వయంగా భగవంతుడే, కృష్ణ భగవానుడే, జగన్నాథుడే అని చూసి, ఆయన్ని చూసి ఎంతో ఆనందంతో తన్మయత్వంతో కీర్తన చేస్తారన్నమాట. అంటే మనం చూడండి, చైతన్య మహాప్రభు ఏ విధంగా అంటే ఎన్నో లీలల్ని చేశారు. నేనే శ్రీకృష్ణ భగవానుణ్ణి అని అందరికీ అర్థమయ్యేలా, కొందరికి మాత్రం అర్థమవుతుంది, ఇంకొంతమందికి మాయా ప్రభావంలో సామాన్యుడని భావించే వాళ్ళు కూడా ఉంటారన్నమాట. ఈ విధంగా ఈ చతుర్మాస్యంలోనే మనకి మహాప్రభు ఈ ప్రసాద లీల కూడా చేశారు. అనేక లీలలు ఉన్నాయి చైతన్య మహాప్రభువి, ఎప్పుడైనా మనము చర్చించుకోవచ్చు. ఇప్పుడు ఏం తెలుసుకున్నామండి, చాతుర్మాస్యాన్ని చేసిన గొప్ప గొప్ప భక్తులను గురించి తెలుసుకున్నాం. అయితే ఈ చాతుర్మాస్యాన్ని మనము ఎందుకు పాటించాలి, మనము ఎందుకు పాటించాలి అంటే సైంటిఫిక్ రీజన్ చూసాం, దాంతో పాటు ఆధ్యాత్మికమైన ఇంకొక కారణం ఉంది ఎందుకు చైతుర్మాస్యాన్ని పాటించాలి అని. ఒకసారి లోమస ఋషి, లోమస ఋషి ఎంత గొప్ప భక్తుడంటే ఆయన ఆయన ఆయువు కూడా చాలా చాలా ఎక్కువ అన్నమాట. లోమస ఋషి యొక్క ఆయువు ఎంత అంటే బ్రహ్మదేవుడి యొక్క ఆయువు ఎంతో, బ్రహ్మదేవుడి యొక్క ఆయువు అంటే ఒక కల్పం అని చెప్తాం కదా, ఆ విధంగా బ్రహ్మదేవుడి యొక్క ఆయువు మొత్తం పూర్తయితే, బ్రహ్మదేవుడి యొక్క ఒక రోజే మనము ఒక పగలు ఒక కల్పము, రాత్రి ఒక కల్పము, అలాంటివి బ్రహ్మదేవుడికి 100 సంవత్సరాలు ఉంటాయి. బ్రహ్మదేవుడి యొక్క 100 సంవత్సరాలు పూర్తయితే ఆయన తల మీద ఉన్న వెంట్రుకల్లోని ఒక్క వెంట్రుక రాలిపోతుందంటండి. లోమస ఋషికి అంత ఆయుష్ ఉంది. ఒకసారి లోమస ఋషి మొత్తం భ్రమణ చేస్తూ ఉన్నారంట, లోకమంతా తిరుగుతూ తిరుగుతూ కీర్తన చేస్తూ ఉన్నారంట. ఆయన చూసిన వాళ్ళు కొంతమంది అడిగారు, ఆ ఓ మహర్షి మీకు ఇంత ఆయువు ఉంది అయినా కానీ ఒక దగ్గర ఉండరు, ఆ ఒక చిన్న ఆశ్రమం లేదు, ఒక పర్ణశాల లేదు, ఏం లేదు, ఎప్పుడూ తిరుగుతూనే ఉంటారు, ఎందుకు స్వామి అలా అని అడిగితే ఆయన చెప్పారన్నమాట, నాకు అంత సమయం లేదండి, ఆ ఒక ఆశ్రమాన్ని నిర్మించుకునే అంత సమయం నాకు లేదు అని చెప్తారన్నమాట. అంటే చూడండి ఆ లోమస ఋషి యొక్క ఆయుష్ ఎంత ఉంది, ఆయన చెప్తున్నారు నాకు సమయం లేదు, మరి మనం ఏం చేస్తున్నామండి, అసలు మన ఆయుష్ ఎంత ఉంది, మనం ఎంత ఉన్నాం, మరి మనం ఏం చేస్తున్నాం అని మనది మనం ఆలోచించుకుంటే మనం అంత గొప్ప భక్తుల ముందు మన యొక్క స్థాయి ఏమిటి, మనం ఎలా ఉన్నాము అనేది అర్థమవుతుంది. మనము అలాంటి గొప్ప భక్తుల నుంచి నేర్చుకోవాల్సింది అంత గొప్పగా ఉండమని కాదండి, కనీసం మనకు ఉన్న సమయము, మన ఆయుష్ ఎంత, మనం ఎంతగా వృధా చేస్తున్నాము, ఏ విధంగా ఆ సమయాన్ని అంతటిని కూడా ఉపయోగించుకోవాలి, మనకున్న ప్రతి నిమిషాన్ని కూడా ఎలా కృష్ణ భక్తియుత సేవా మార్గంలో ఉపయోగించుకోవాలి అనేది మనము నేర్చుకోవచ్చు. మనకి శ్రీల ప్రభుపాదుల వారు ఒక శ్రీల ప్రభుపాదుల వారి దగ్గరికి వచ్చి ఒక భక్తుడు అడుగుతాడనమాట, ఒకసారి స్వామీజీ శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు అని చెప్పి మీరు అన్ని ఎంజాయ్మెంట్లను అన్నిటిని వదిలేసి మీరు ఎప్పుడు కృష్ణ 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 అని జపం చేస్తూ ఉన్నారు, ఒకవేళ మీరు మరణించిన తర్వాత అసలు కృష్ణ భగవానుడే లేదు అని చెప్పి తెలిస్తే మీరు చేసినది సాధనంతా వృధానే కదా అని ప్రశ్నిస్తాడనమాట. అప్పుడు ఆ శ్రీల ప్రభుపాదుల వారు నవ్వి, నిజమే మీరన్న పాయింట్ కూడా సరైంది, అయినా కానీ మా జన్మ వృధా అవదు, ఎందుకంటే మేమేం చేస్తున్నాము, నిరంతరం కూడా మేము ఏదో ఒక భగవంతుడి యొక్క ఫెస్టివల్స్ మేము సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. ఏ విధంగా అంటే ఇప్పుడు చూడండి మన చాతుర్మాస్యం మొత్తం కూడా ఫెస్టివల్సే, ఎందుకంటే మనం ఈ భౌతికంగా అన్ని పనులని పక్కకు పెట్టి కేవలం ఆధ్యాత్మికంగానే మనం ఉండాలి. అందుకనే చూడండి చాతుర్మాస్యం మొదటి రోజే ఏకాదశి, ఏకాదశి ఆ రోజు ఏంటండి తొలి ఏకాదశి, ఏకాదశి నుంచి మొదలుకొని తర్వాత గురు పౌర్ణిమ, తర్వాత బలరాం పూర్ణిమ, తర్వాత కృష్ణాష్టమి, తర్వాత రాధాష్టమి, ఆ తర్వాత బహుళాష్టమి, మళ్ళీ ఆ తర్వాత గోవర్ధన్ పూజ, దసరా, దీపావళి, కార్తీక మాసము పూర్తిగా కూడా ఈ 4 నెలలు ఏదో ఒక ప్రోగ్రాం జరుగుతూనే ఉంటుందన్నమాట. మేము ఈ విధంగా మేము అన్ని
ఎంతో బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. సెలబ్రేట్ చేసుకుని భక్తుల సాంగత్యంలో ఎంతో ఆనందంగా గడుపుతాము. మంచిగా అన్ని రకాల ప్రసాద అన్ని రకాల భోగాన్ని వండి పెట్టి దేవుడికి సమర్పించే ప్రసాదాన్ని స్వీకరిస్తాం. మేము ఎక్కడో జన్మని వృధా చేసుకుంటున్నాం. మేము ఎంతో ఆనందంగా ఆధ్యాత్మిక సాధనలో ఉన్నాం. ఒకవేళ కృష్ణ లేకపోయినా మేమేం కోల్పోయినట్టు కాదు. సరే, అయితే నువ్వు చెప్పు ఇప్పుడు. నువ్వు నిరంతరము నీ భౌతికమైన ఎంజాయ్మెంట్ లో ఉన్నావు. నువ్వు మరణించిన తర్వాత ఒకవేళ కృష్ణ ఉన్నాడని తెలిస్తే నీ పరిస్థితి ఏమిటి అని అడిగాడనమాట. ఆ విధంగా ఉంది ఈ భౌతికమైన లోకంలోని లౌకిక జనుల యొక్క ఆలోచన విధానం. వాళ్ళందరికీ అదే అనమాట, దేవుడు ఉన్నాడో లేడో. ఆ దేవుడు ఉన్నాడు అని చెప్పి మన మన ఆనందాన్ని మనం ఎందుకు పోగొట్టుకోవాలి అని చెప్పి ఆనందం వెంట పరిగెడుతూనే ఉంటారు. కానీ ఆనందాన్ని పొందుతారా అంటే ఎవరు కూడా పొందరు. ఎంతగా మనము ఎవరి దగ్గర నుంచి దేని దగ్గర నుంచి ఆనందాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటామో ఇంకా అంతగా మనకి దుఃఖమే మిగులుతుంది తప్ప ఆనందం అనేది ఈ భౌతికమైన లోకంలో భౌతికమైన మనుషుల దగ్గర అనేది మనకి లభించదు. మరి ఆనందం ఎక్కడ లభిస్తూ ఉందంటే కేవలం కృష్ణ భగవానుడి దగ్గర మాత్రమే ఆనందం ఉంటుంది. కృష్ణ భగవానుడు ఎంత దయాపూర్ణుడంటే మనకి భగవద్గీతలో ఒక శ్లోకం వస్తుందండి. ఏ యథా మాం ప్రపద్యంతే తాం సదైవ భజామ్యహం. అంటే కృష్ణ భగవానుడు చెప్తూ ఉన్నారనమాట, భగవద్గీతలోనే చెప్తున్నారు, ఎవరైతే ఎంత భక్తి శ్రద్ధలతోని నా దరి చేరుకుంటారో, ఎవరైతే ఎంత భక్తి శ్రద్ధలతోని నన్ను పూజిస్తారో అంతే నేను వాళ్ళకి తిరిగిస్తాను. అంటే మన భావాన్ని బట్టి కృష్ణ భగవానుడు మనకి ఫలితాన్ని ఇస్తాడు. ఇప్పుడు చూడండి, భౌతికమైన లోకంలో భార్యకి భర్త మీద ఎంతో ప్రేమ ఉండొచ్చు, ఎంతో దాన్ని చూపించవచ్చు, కానీ ఆ భర్త అంతనే ప్రేమను తిరిగి భార్యకి ఇస్తాడా అంటే చెప్పలేం మనం. ఏ విధంగా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు, అసలు మనకున్న ప్రేమ ఎదుటి వ్యక్తికి ఉంటుందా అంటే మనం సమాధానం చెప్పలేము. ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మనం ఎంత ప్రేమగా ఉన్నా అసలు వాళ్ళు చూపించకపోవచ్చు కూడా. అదే విధంగా భగవంతుడు ఎప్పుడు కూడా ఉండడు. భౌతికమైన లోకంలో నువ్వు ఎంత ఇచ్చినా తిరిగి మనం పొందుతామో లేదో తెలియదు. కానీ భగవంతుడికి మాత్రము మనము కొంత ఇచ్చినా ఎన్నో వేల రెట్లు మనకి తిరిగి ఇస్తాడు. అటువంటప్పుడు మనం జీవితాంతము ఈ భౌతికమైన విషయాల పట్ల, భౌతికమైన వస్తువుల పట్లనే మనము తిరుగుతూ, అంటే అలా అని భౌతిక విషయాలు భౌతిక వస్తువులన్నీ వదిలేయాలి అంటే వదిలేయద్దు, బాధ్యతగా చెయ్యండి. కానీ ప్రతీది మనసుకు తీసుకోకూడదు. మన మనసులో మన భావంలో శ్రీకృష్ణ భగవానుడు ఉండాలి, కానీ బాధ్యత మాత్రము బాధ్యతగా చెయ్యాలి. ఎప్పుడైతే ఎవరైతే అలా చేస్తారో, కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పినట్టు ఏ యథా మాం ప్రపద్యతే తాం స్థైదైవ భజామ్యహం, అంటే వాళ్ళకి నేను అంత తిరిగిస్తాను అని చెప్తున్నాడు. స్వయంగా కృష్ణ భగవానుడే మనకి నేను తిరిగి ఇస్తాను అని మనకు ఆశ్వాసం ఇస్తున్నా మనం ఇంకా నాకు దేనికి సమయం లేదండి అని చెప్పి భౌతికమైన వాటిలో మనం ఎందుకు పడిపోవాలి. అక్కడ చూడండి, మన వెనక శ్రీకృష్ణ భగవానుడు గోప బాలుడు ఎంతో భక్తి భక్తితోని వాళ్ళు ఎంతో ప్రేమతోని వాళ్ళు తీసుకునే ఆ వాళ్ళు తినే ఆహార పదార్థాలని కృష్ణుడికి ఇస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు ఏమన్నా, ఇప్పుడు వాళ్ళు చిన్న పిల్లలు కదండి, వాళ్ళు ఎంతో భక్తి, కానీ వాళ్ళది ప్రేమపూర్వకం స్నేహ బంధంలో ఉందన్నమాట. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు తింటున్నారు, కృష్ణుడికి కూడా ఇస్తున్నారు. అదేం కృష్ణుడు నాకొద్దు అని చెప్పడం లేదు. ఎంతో భక్తి ఎవరైనా ఇప్పుడు షోడశోపచార పూజలు చేసి భగవంతుడికి భోగం సమర్పించినా అందరిది స్వీకరిస్తాడో లేదో తెలియదు భగవంతుడు. కానీ ఇటువంటి ప్రేమ భక్తితోని పెట్టే వాళ్ళది కృష్ణ భగవానుడు తప్పకుండా స్వీకరిస్తాడు. అయితే ఈ విధంగా మనము చాతుర్మాస్యం 4 నెలలు కూడా దీన్ని పాటించడం వలన మనం ఏం పొందగలమండి అంటే భౌతికంగాను పొందగలం, ఆధ్యాత్మికంగా కూడా పొందగలం. ఎంతసేపటికి ఆధ్యాత్మికమైన మాతాజీ మాకు భౌతిక కోరికలు లేవా అంటే భౌతికమైన కోరికలు ఉన్న వాళ్ళకు కూడా ఏ విధమైన లాభం ఉంటుందో అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇందులో మొట్టమొదటిది మనము ఏం లాభం పొందగలం అనేది ఇక్కడ చూద్దామండి. మొట్టమొదటిది ఏమిటి అంటే
ముఖ్యంగా మనము ఎవరైతే ఈ చాతుర్మాస్యాన్ని పాటిస్తూ ఉంటారో వాళ్ళకి భౌతికంగా చూస్తే ఎవరైనా మాకు కొడుకు కావాలండి, మాకు మనవడు కావాలండి అంటే ఈ చాతుర్మాస్యాన్ని పూర్తిగా పాటిస్తూ వాళ్ళు బెల్లాన్ని విడిచిపెడితే వాళ్ళ యొక్క కోరిక నెరవేరుతుంది. ఇంకా కొందరికి ఉంటుంది, నాకు ఇప్పుడు కొంతమందికి ఎంతో సంగీతం అంటే నృత్యం అంటే ఆ విధంగా ఎంతో ప్రీతి కలిగి ఉంటారు. వాళ్ళు కనుక ఈ చాతుర్మాస్యంలో వాళ్లకు ఉన్న టాలెంట్ ని, వాళ్లకు ఉన్న కళవని ఆ కళని కృష్ణుడి యొక్క ప్రీత్యర్థం ఎవరైతే గానం చేయడం కానీ నృత్యం చేయడం కానీ ఎంతో అందమైన గొంతుతోని వాళ్ళు కృష్ణ భజన కీర్తిస్తే వాళ్ళకి గంధర్వ లోకాల్లో జన్మించే అవకాశం లభిస్తుంది. గంధర్వ లోకాల్లో జన్మ అంటే అక్కడ అందరు కూడా ఎలా ఉంటారంటే గంధర్వ లోకంలో అందరు కూడా గొప్పవాళ్ళే, ఎంతో గొప్ప సంగీత యొక్క కళని తెలిసిన వాళ్ళనమాట. వాళ్ళందరూ కూడా ఎంతో బాగా గానము ఎంతో బాగా గానం చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇంకా తరువాత వాళ్ళు మ్యూజిక్ ని కంపోజ్ చేస్తారు చూడండి, ఎంతో బాగా మ్యూజిక్ ని కంపోజ్ చేయగలరు. ఇప్పుడు భౌతికమైన లోకంలోని ఇలాంటి కళని చూస్తే మనము ఎంతో ఆశ్చర్యపోతాం, కానీ ఆధ్యాత్మికంగా ఎవరైనా కృష్ణుడి యొక్క ప్రీత్యర్థము వాళ్ళ కళని ఉపయోగిస్తే ఇటువంటి వాళ్లకున్న కళని ఇంకా ఎంతో గొప్పగా మనకి అది ఎంతో గొప్పగా ఎక్కువ చేసి ఇస్తారనమాట కృష్ణ భగవానుడు. ఇంకా ముఖ్యంగా ఎవరైతే ఈ చాతుర్మాస్యాన్ని పాటిస్తారో వాళ్ళకి చెప్తూ ఉన్నారు పద్మ పురాణంలో, వాళ్ళకి 7 జన్మలు ఆనందంగా జీవిస్తారంట. అది ఎక్కడైనా జీవించనండి, 7 జన్మలు వాళ్ళు పూర్తిగా ఆనందంగా జీవిస్తారు. ఇంకొకటి, వాళ్ళు గంధర్వ లోకంలో జన్మిస్తారు అని తెలుసుకున్నాం. ఇంకొకటి మూడవది, వాళ్ళకి ఎవరికైనా పుత్ర సంతానం కావాలి అంటే బెల్లాన్ని విడిచిపెట్టాలి అని తెలుసుకున్నాం. ఎవరైనా కృష్ణ విష్ణు మందిరంలో పరిక్రమ చేస్తే వాళ్ళు హంస వాహనంలో భగవద్ధామాన్ని చేరుకుంటారంట. ఇంకొకటి, ఎవరైనా కృష్ణుడికి కానీ విష్ణు భగవానుడికి కానీ పంచామృతంతో అభిషేకం చేస్తే, పంచామృతం అంటే ఏమిటి, పాలు పెరుగు నెయ్యి పంచదార తేనె, ఈ పంచామృతంతో ఎవరైతే కృష్ణ భగవానుడికి కానీ విష్ణు కానీ అభిషేకం చేస్తారో వాళ్ళు స్వర్గలోకానికి వెళ్ళి ఇంద్రుడు ఎంత భోగాన్ని అనుభవిస్తాడో అంత భోగాన్ని అనుభవిస్తారంట. ఇవి భౌతికంగా మనము తెలుసుకున్న లాభాలు. ఆధ్యాత్మికంగా ఏం లాభం పొందొచ్చండి అంటే, ఎవరైతే ఇప్పుడు భక్తిలో స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నామండి, మనం అందరం కూడా సాధకుల్లాగా ఉన్నాం, ఈ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్న మనకి ఆధ్యాత్మిక సాధనలో ఎన్నో ఇబ్బందులు సమస్యలు వస్తూ ఉంటాయి, వాటన్నిటి నుంచి కూడా బయటపడే అవకాశం వస్తుంది మనం. అంటే భక్తి యొక్క పురోగతి అనేది చాలా త్వరగా ఉంటుందన్నమాట చాతుర్మాస్యాన్ని చేసిన వాళ్ళకి. వాళ్ళు ఎంతో తొందరగా పురోగతి సాధించి వాళ్ళు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్తారు. ఎవరైతే ఈ విధంగా 4 నెలలు భగవంతుడి యొక్క ధ్యానంలో ఉంటారో వాళ్ళకి భగవంతుడి యొక్క కృప అనేది వర్షంలాగా కురుస్తుందంట. ఆ కృప అనే వర్షం వలన వాళ్ళు భగవంతుడి యొక్క, మనం ఏం కోరుకుంటామండి, భక్తులు ఏం కోరుకుంటారు అంటే శుద్ధ భక్తియుత సేవ, భగవంతుడికి శుద్ధ భక్తియుత సేవ చేసే అవకాశం లభిస్తుంది. ఇంకా వాళ్ళకి దానితో పాటుగా వాళ్ళకి లభిస్తుంది ముఖ్యంగా అంటే భక్తి, కృష్ణ భక్తి అనేది లభిస్తుంది, కృష్ణ ప్రేమ అనేది వాళ్ళు పొందుతారు. వాళ్ళు ప్రేమతోని వాళ్ళు సాధన చేయగలరు, అదే విధంగా కృష్ణ ప్రేమని కూడా పొందగలరు. అది మనము ఆధ్యాత్మికంగా లాభాన్ని మనము పొందగలం. అయితే అసలు ఈ చాతుర్మాస్యంలో ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అనేది ముందు తెలుసుకునే ముందు ఒక చిన్న కథ చెప్తాను మీకు. ఒకసారి అంటే ఒకసారి కాదు, మనకి చెన్నైలో ఒక మందిరం ఉంది, గోపాలకృష్ణ మందిరం. ఆ మందిరంలో స్పెషల్ ప్రత్యేకత ఏమిటి అంటే ఆ మందిరంలో స్వామి వారి యొక్క బొడ్డులో, ఇక్కడ చూడండి ఆడవాళ్ళు పెట్టుకుంటారు కదా తాళం చెవి, ఆ విధంగా స్వామి వారికి అక్కడ తాళం చెవి ఉంటుంది. ఎందుకండి, ఆయనకి ఏమన్నా ఒక పెద్ద ట్రెజరీ ఉందా, ఆయన తీసుకుంటాడా నగలు అందులోంచి అంటే అలా కాదు. ఆయన ఆ తాళం చెయ్యి దేనికి అంటే
కృష్ణ భగవానుడు మనం ఏం కోరిక కోరుకున్నా తీరుస్తాడేమో, కానీ ఆయన ఎవరికైనా ఆచి తూచి ఇచ్చేది ఏమిటి అంటే భక్తుల యొక్క సాంగత్యం. భక్తుల యొక్క సాంగత్యం కనుక మనకి దొరికితే ఇంకా వాళ్ళకంటే గొప్ప అదృష్టవంతులు ఉండరన్నమాట. ఆ భక్తుల యొక్క సాంగత్యాన్ని అంత సులభంగా ఇవ్వడంట కృష్ణ భగవాన్. అది మాత్రము నిన్ను లాకర్లో పెట్టి ఎలా లాక్ చేస్తానో అలా లాక్ చేసేస్తాను, త్వరగా ఇవ్వను అని చెప్తున్నారన్నమాట. ఎవరికైతే భక్తుల యొక్క సాంగత్యం లభించిందో వాళ్ళ మీద కృష్ణుడి యొక్క కృప ఉన్నట్టే. ఎవరైనా సరే ఈ చాతుర్మాస్యంలో మీకు తెలిసిన ఎవరైనా భక్తులు ఉంటే ఆ భక్తులకి ఇంటికి ఆహ్వానించి వాళ్ళకి ప్రసాదాన్ని, భగవంతుడి యొక్క ప్రసాదాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇంకా శుద్ధ భక్తులు ఎవరైనా గురుస్థానంలో ఉన్న వైష్ణవులు కనుక వాళ్ళు మన ఇంటికి రావడం కష్టము, అలాంటి వాళ్ళు వస్తే వాళ్ళకి మనం భగవంతుడి యొక్క ప్రసాదాన్ని పెట్టి వాళ్ళ యొక్క ఉచ్ఛిష్టాన్ని స్వీకరించాలి. అంటే వాళ్ళ యొక్క ప్రసాదాన్ని, భక్తుల యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తే భక్తి యొక్క పురోగతి అనేది ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ చాతుర్మాస్యంలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏం చెయ్యొచ్చు ఏం చెయ్యకూడదు అనేది. ముందు చూద్దాం అసలు ఏం చేయొచ్చండి చాతుర్మాస్యంలో అంటే ముఖ్యంగా చూద్దాం. ప్రతిరోజు కూడా ఇప్పుడు మనం ఇంత ప్రాముఖ్యతని తెలుసుకున్నాం, ఎవరికైనా కానీ చాతుర్మాసంలో చేయవలసిన ముఖ్యమైన నియమాలు ఏమిటి అంటే ప్రతిరోజు ఉదయమే బ్రహ్మ ముహూర్తంలోనే లేచి స్నానం చేయాలి. ఆ తరువాత రెండవ నియమము అందరూ కూడా ఉదయమే, వీలైనంతగా ఉదయమే 16 మాలల జపాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ కుదరకపోతే వాళ్ళు వీలైనంత త్వరగా వాళ్ళ జపాన్ని ముగించుకోవాలి, వీలైతే మాత్రము ఉదయమే జపం చేయడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఇప్పుడు అందరు కనుక 16 మాలలు చేస్తూ ఉన్నట్లయితే ఈ చాతుర్మాస్యంలో ఇంకా మీకు ఎంత వీలైతే అంత, ఎప్పుడు మీరు సాధారణంగా చేసేదానికంటే కూడా ఎక్కువగా జపాన్ని పెంచుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తూ ఉండాలి. అంటే ఎక్కువ జపం చేయాలి. ఆ తరువాత వీలైన వాళ్ళు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. బ్రహ్మచర్యాన్ని పాటించడము కిందనే నేల మీద ఒక బెడ్ వేసుకొని కూడా కావాలంటే ఒక పరుపు వేసుకొని పడుకోవచ్చు, మన ఆరోగ్యాన్ని చూసుకొని వీలైన వాళ్ళు ఎంత వీలైతే అంత చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇంకొకటి ముఖ్యంగా ఈ చాతుర్మాస్యంలో మనము కృష్ణ భగవానుడి యొక్క భక్తురాలైన తులసిమాత, తులసిమాత అంటే ఆయనకి ఎంతో ఇష్టము, తులసిని పూజించాలి, తులసి చుట్టూ ప్రదక్షిణ చేయాలి, తులసి హారతి ఇవ్వాలి. మనం చూడండి ఎప్పుడు కూడా మనం ముఖ్యంగా ఏం చేస్తాము కృష్ణ భగవానుడికి అంటే నెయ్యి దీపంతో హారతిస్తాం. మనం కార్తీక మాసంలో అయినా కానీ ఆర్థిక మాసంలో అయినా అదే చేస్తాం, అదే విధంగా చాతుర్మాసంలో కూడా ప్రతిరోజు నెయ్యి దీపంతో హారతి ఇస్తే ఆయనకు చాలా ప్రియం కృష్ణ భగవానుడికి. ఆ తరువాత మనము ఉదయం వీలైతే సాయంత్రం కూడా స్నానం చేసి ఆయనకి ఉదయము సాయంత్రం వీలైనంత వరకు హారతి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఇంకా మనము చేయవలసిన ముఖ్య నియమాలు చెప్పుకున్నాం. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క ఆహార పదార్థాన్ని విడిచిపెట్టాలి. ఏంటి? ఆకుకూరలు, పెరుగు, పాలు, మినప్పప్పు. దాంతో పాటుగా మీకు తెలుసు ఇంకా కొన్ని నియమాలు ఉన్నాయి. అవేమిటండి? 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్. 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ లో మొట్టమొదటిది మాంసాహారం తీసుకోకూడదు, మత్తు పదార్థాలను స్వీకరించకూడదు, తరువాత జూదం ఆడరాదు, మళ్ళీ ఇల్లీగల్ అంటే మన జీవిత భాగస్వామితో తప్ప ఇంకెవరితోని బంధాన్ని ఏర్పరచుకోకూడదు, ఆ విధమైన నియమాల్ని పాటించాలి తప్పకుండా. దాంతో పాటుగా మీ అందరికీ తెలుసు ఉల్లిపాయ ఎల్లిపాయ విడిచిపెట్టాలి, టీ కాఫీ మానేయాలి. ఇటువంటి నియమాల్ని మనము చాతుర్మాసం అంటే ఏం చెయ్యకూడదు ఇప్పుడు చెప్పాను నేను, ఏం చెయ్యకూడదు వీటితో పాటుగా ఇంకా ఏం చేయకూడదు అంటే ప్రజల్ప. ప్రజల్ప అంటే ఏది కృష్ణ సంబంధం కాని విషయం ఉంటుందో ఆ విషయాన్ని మాట్లాడకూడదు. కృష్ణ సంబంధమైన విషయాలు తప్ప అనవసరమైన విషయాలతోని మాట్లాడడం, అనవసరమైన విషయాల జోలికి వెళ్ళడం కానీ చెయ్యకూడదు. ఇంకొకటి ముఖ్యమైనది మనము గాసిప్స్, అంటే గాసిప్స్ ఏమంటాం మాతాజీ, నిందించడం. నిందించడం
ఎదుటి వాళ్ళ తప్పులు వెతకడం, ఎదుటి వాళ్ళ తప్పుల్ని మాత్రమే వెతుకుతూ ఉంటారు చాలా మంది. వాళ్ళలో ఉన్న దోషాల్ని వాళ్ళు పట్టించుకోరు, వాళ్ళలో ఉన్న దోషాల్ని మర్చిపోతారు, అసలు మాకు దోషమే లేదన్నట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారన్నమాట. ఎదుటి వాళ్ళ లోపాలని వెతకడం అనేది తగ్గించాలి. నిజంగా లోపం ఉన్నా వీలైతే సౌమ్యంగా చెప్పాలి. ఒకవేళ మనకి సంబంధం కాని మనుషులైతే వదిలేయాలి, తప్ప మనము ఎప్పుడు లోపాలని వెతుకుతూ 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 ఉండకూడదు. అంటే ఇప్పుడు ఒకటి చూడండి, మనకి చాతుర్మాస్యంకైనా ఈ పురుషోత్తమ మంత్రులైనా ఇదే వర్తిస్తుంది. ఎవరైనా సరే వాళ్ళ జీవితంలో ఎదుటి వ్యక్తిని కనుక బాధ పెట్టినట్టయితే వాళ్ళు ఎప్పటికి కూడా భగవద్ధామానికి చేరుకోలేరంట. ఇప్పుడు మనము వీలైతే మన ఇంట్లో పిల్లలైనా సరే మందలించాలి, కానీ మనసుని బాధ పెట్టేలాగా కాదు. ఇప్పుడు మనం మందలిస్తున్నాము అంటే, అగో నేను తప్పు చేశాను కాబట్టి మా అమ్మ నాన్న నన్ను తిడుతున్నారు అనే విధంగా ఉండాలి, కానీ ఎవరిని కూడా వాళ్ళ గుణగణాలని చూపిస్తూ మనము తిట్టకూడదు అన్నమాట. చేసే తప్పుని మాత్రమే విమర్శించాలి. పిల్లలనైనా ఇంట్లో కుటుంబ సభ్యులైనా ఎవరినైనా బాధ పెడితే అనవసరంగా వాళ్ళు కృష్ణధామం చేరుకోలేరు. కృష్ణ భగవానుడు వాళ్ళని అంగీకరించడు. ఇప్పుడు చూడండి మనము ఏ విధంగా అంటే, మన తోటి పిల్లలు, మనకే ఇద్దరు పిల్లలుంటే ఒక పిల్లవాడిని మంచిగా చూసుకొని ఇంకొక పిల్లవాడిని ఎవరైనా తిట్టారనుకోండి, మనం ఇష్టపడతావా ఎదుటి వాళ్ళని? ఇష్టపడం. అలాగే భగవంతుడు కూడా ఎవరినైనా తన పిల్లలే అయినా సరే ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళని ఇష్టపడడు కృష్ణ భగవానుడు. అందుకే ఎవరి తప్పుల్ని కూడా మనము వేలెత్తి చూపకూడదు. ఇప్పుడు ఏం చెయ్యకూడదో కూడా తెలుసుకున్నాం. ఇంకా ఏమి పాటించాలి అనాల్సిన నియమాల్లో కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా మనం ఏమేం చెప్పుకున్నాం, ఉదయమే లేవాలి, మళ్ళీ భగవంతుడి నామస్మరణ చేయాలి, ఆ తర్వాత తులసిని వర్షిప్ చేయాలి, మళ్ళీ భగవంతుడికి నెయ్యి దీపం హారతి ఇవ్వాలి అని చెప్పుకున్నాం. తరువాత శ్రవణం. శ్రవణం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. భగవద్గీతని భాగవతాన్ని ప్రతిరోజు శ్రవణం చేయాలి. వీటితో పాటుగా మనము వీలైనంత కృష్ణ భక్తుల యొక్క స్థుతులు ఉన్నాయి చూడండి, మీరు ఇప్పటి వరకు చర్చించుకున్నాం, కుంతి స్థుతి, సుఖదేవ గోస్వామి స్థుతి, ఇంకా ఏం స్థుతులు ఉన్నాయి మనకి, గజేంద్ర స్థుతి, అన్ని స్థుతులే, మొత్తం భాగవతం అంతా స్థుతులమయం. అటువంటి స్థుతులు మనకి ఇష్టమైంది, గోపీగీతి ఏదైనా సరే ప్రతిరోజు మీనింగ్ తో సహా కనీసం ఒక శ్లోకమైనా చదవడానికి ప్రయత్నం చెయ్యాలి. మనము చూడండి, చైతన్య మహాప్రభు ఎక్కడ పూరిధామ్లో ఉన్నప్పుడు ఆయన ప్రతిరోజు కూడా తోటా గోపినాథ్ మందిరానికి వెళ్ళేవారన్నమాట. అక్కడ మనకి గదాధర్ పండిత్ ఉండేవాడు, అంటే ఆమె రాధారాణి, రాధారాణి యొక్క స్వరూపం గదాధర్ పండిత్ లాగా అక్కడ ఉన్నారు చైతన్య మహాప్రభుతో పాటు. ఎప్పుడు చైతన్య మహాప్రభు వెళ్ళినా కానీ గదాధర పండిత్ రెండు కథల్ని వినిపించేవారన్నమాట. ఆ రెండు కథలు ఏమిటి అంటే, ఒకటి ధ్రువ చరిత్ర, ఇంకొకటి ప్రహ్లాద చరిత్ర. అది ప్రతిరోజు వినేవాళ్ళంట మహాప్రభు. అందుకని మనం కూడా భక్తుల యొక్క కథలని, స్థుతులని, చరిత్రల్ని, అయ్యో నాకు వచ్చిందే, నాకు తెలిసిందే అనే భావం కాకుండా మనం భక్తి శ్రద్ధలతో చదివితే ప్రతి రోజు చదివినా కానీ ఏదో ఒక కొత్త విషయం మనకి తెలుస్తుంది. ఆ విధంగా భగవంతుడు మనకు అర్థమయ్యేలాగా చేస్తారన్నమాట. ఇంకా ముఖ్యంగా ఎందుకండి వాటినే చదవాలి, మనం ఎంతో మంది ఎన్నో ఉంటాయన్నమాట, ఎన్నో బుక్స్ ఉంటాయి దేవుడి యొక్క పాటలు గీతాలు అని, కానీ వాటిల్లో ఉన్న భేదము, శుద్ధ భక్తులు చేసిన స్థుతుల్లో ఉన్న భేదం ఏమిటి అంటే, వాటిలో ఏ విధమైన కూడా అశుద్ధం ఉండదు, ఏ విధమైన తప్పు అనేది ఉండదు. అది వ్యాకరణంతో సహా భగవంతుణ్ణి కీర్తించే కీర్తనలో కూడా ఎటువంటి దోషం ఉండదు కాబట్టి శుద్ధ భక్తులు చదవాలి అని చెప్తాం. ఇంకొకటి ముఖ్యమైనది ఏకాదశి. మీరు ఎవరైనా ఏకాదశి పాటించే వాళ్ళైతే ఓకే, ఒకవేళ మీరు ఇంకా ఏకాదశిని పాటించడం ప్రారంభించకపోతే కనుక ఈ 8 ఏకాదశిని, చాతుర్మాసంలో వచ్చే 8 ఏకాదశిని కూడా తప్పకుండా పాటించడానికి ప్రయత్నం చేయండి. ఆ తరువాత ఏకాదశి అంటే ఏమిటండి, మనం చెప్పుకున్నాం మాధవ తిథి. భక్తి యొక్క జనని ఎవరైతే ఏకాదశి చేస్తారో, భక్తి యొక్క జనని అంటే భక్తికి తల్లి లాంటిది అనమాట. ఇప్పుడు మనకు భక్తి కావాలి అంటే ఏకాదశి చేస్తే ఆ తల్లి మనకి తన బిడ్డని ఇచ్చి వెళ్తుంది, అంటే భక్తిని ఇచ్చి వెళ్తుంది అనమాట. ముందు మనం ఏకాదశిని మన ఇంట్లోకి ఆహ్వానిద్దాం, భక్తి అనే సంతానాన్ని మనము పొందొచ్చు. ఇంకొకటి ముఖ్యమైనది ఏమిటి అంటే సాధు సంఘ.
साधु संगे साधु संगे सर्व शास्त्र कोई, लव मात्र साधु संगे सर्व सिद्धि होई। సాధు సంగం అంటే ఎంత ప్రియమంటే భగవంతుడికి, ఎవరైతే శుద్ధ భక్తుల యొక్క సాంగత్యంలో ఉంటారో ఇంకా వాళ్ళు భక్తులు అయిపోయినట్టే. నువ్వు భక్తుల సాంగత్యం విడిచావా, మనం ఎప్పటికీ భక్తులం కాలేదు. ఇప్పుడు మనం అందరం కూడా భక్తుల సాంగత్యంలో ఇప్పుడు చెప్పుకుంటున్నాం, చర్చించుకుంటున్నాం కదా. ఈ సాంగత్యం చాలు మనకి మనం భగవంతుడి దగ్గరికి చేరుకోవడానికి. మనము ఒక 4 రోజులు క్లాసులు విని 4 రోజులు మనం బంద్ చేసామనుకోండి, ఈ సాధు సాంగత్యాన్ని వదిలేసామనుకోండి, భగవంతుడి దగ్గరికి వెళ్ళాలని ఎంత కోరిక ఎంత కాంక్ష ఉన్నా సరే అది నెరవేరదు. భక్తుల సాంగత్యంలోకి రా, నువ్వు చేసే సాధన కొంచెమైనా సరే అది నెరవేరుతుంది. ఎందుకంటే సాంగత్యం, ఎవరి సాంగత్యంలో ఉంటామో వాళ్ళ బుద్ధులే మనకు వస్తాయి. లౌకికుల యొక్క సాంగత్యంలో ఉంటే నువ్వు లౌకికుడు అవుతావు, నువ్వు ఒక డాక్టర్ సాంగత్యంలో ఉంటే డాక్టర్ అవుతావు, ఇంజనీర్ సాంగత్యంలో ఉంటే ఇంజనీర్ అవుతాం, భక్తుల సాంగత్యంలో ఉంటే భక్తులం అవుతాం. అది మినిమం లాజిక్ అన్నమాట. భక్తుల సాంగత్యాన్ని వదలొద్దు, భక్తుల సాంగత్యంలో మనం భగవంతుడి యొక్క కథల యొక్క శ్రవణాన్ని ఆపొద్దు. వాళ్ళ మూకత శ్రవణం చేయాలి, వాళ్ళతో కలిసి నామజపం చేయాలి. అది ఎంత యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన మీద ఉంటుంది అంటే చూసాం మనం రుక్మిణీదేవిని. ఆమె ఒక్కసారి కూడా శ్రీకృష్ణ భగవాన్ని అంతకుముందు వివాహం కాకముందు చూడలేదు, కేవలం భక్తుల యొక్క సాంగత్యంలో ఆమె కృష్ణ భగవాని యొక్క లీలల్ని ఆమె శ్రవణం చేసింది. ఆయన యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంది, ఆయన శక్తి సామర్థ్యాలు తెలుసుకుంది, అప్పుడే ఆయనతోని ప్రేమలో పడింది. ఆమె ఎంత భక్తి భావంతో ప్రేమ భావంతో కృష్ణ భగవానికి లేఖ రాసిందంటే, ఆ లేఖని చూసిన కృష్ణ భగవాను పరుగు పరుగున వచ్చి రుక్మిణీదేవిని తీసుకుని వెళ్ళాడు. ఇంకా ఆమె జీవితాంతం ఆయన శరణాగతిలోనే ఉంది. శ్రవణం 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 అనేది చాలా చాలా ముఖ్యం. ఎప్పుడు మనం శ్రవణం చేస్తామో అప్పుడే భక్తులం. శ్రవణం చెయ్యడం ఆపేశామా, ఇంకా మన భక్తి జీవితం ఆ రోజే ఆగిపోయినట్టు. ఒకవేళ మీరు ఎలాంటి స్థితిలో ఉండి క్లాసులు అటెండ్ కాకపోయినా మళ్ళీ రికార్డింగ్ అయినా వినండి, వింటేనే మనం భక్తులం అయ్యేది. మేము భక్తులమని గొప్పవాళ్ళమని ఊహించుకుంటే మనం భక్తులం అవ్వండి, కేవలం శ్రవణం చేస్తేనే భక్తులం అవుతాం. అంత గొప్పది శ్రవణం అనేది. శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారు, హియర్ 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 అండ్ ఎవ్రీథింగ్ విల్ బి క్లియర్ క్లియర్ క్లియర్. నువ్వు వింటూ వింటూ ఉండు, అప్పుడు నీ మనసులో ఉన్న అశుద్ధం అంతా క్లియర్ అయిపోతుంది, పవిత్రం అవుతుంది, పవిత్రం అవుతుంది అని చెప్తున్నారు అన్నమాట. ఇంకొకటి, మనము అందరం కూడా ప్రతిజ్ఞ తీసుకోవాలి. ఏం ప్రతిజ్ఞ? నేను శ్రీల ప్రభుపాదుల వారి బుక్స్ చదువుతాను అని ప్రతిజ్ఞ తీసుకోవాలి. మనం ప్రతిరోజు శాస్త్ర అధ్యయనం క్లాసులు పెడుతున్నాం, ఆ క్లాసెస్ లో మీ బ్యాచ్ ప్రకారంగా మీరు జాయిన్ అయ్యి శాస్త్ర అధ్యయనం చేయండి. అందులో అన్ని మనం శ్రీల ప్రభుపాదుల వారి స్మాల్ బుక్స్ కూడా చదువుతాం. అందుకని 4 నెలలు ఈ శాస్త్ర అధ్యయనం క్లాసుల మీద ఇంకెక్కువ ఫోకస్ చేద్దాం, ఎక్కువగా మనము ఇంకా శాస్త్ర అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇంకా ముఖ్యమైనది ఇంకోటి కూడా చెప్పారు ఇక్కడ, పవిత్ర క్షేత్రాల దర్శనం. ఎవరైనా సరే పవిత్ర క్షేత్రాలు అంటే భగవంతుడి యొక్క ధామాలు, మనం బ్రజధామం బృందావనం, గోవర్ధన్ గిరి, బర్సానా, మధుర, వాటితో పాటు ద్వారకా, మాయాపురు, ఇవి ఏవైనా భగవంతుడి యొక్క పుణ్యక్షేత్రాలకు వెళ్ళి దర్శనం చేసుకొని అక్కడ భక్తుల సాంగత్యంలో ఉంటే కూడా మన భక్తి యొక్క జీవితం ఇమ్ముడిస్తుంది. అలా అని మనం అక్కడికే వెళ్ళాలని లేదండి, ఇక్కడ భక్తుల సాంగత్యంలో వెళ్ళడానికి వీలైన వాళ్ళు వెళ్ళండి, వీలు కాకపోతే ఇక్కడ భక్తుల సాంగత్యంలో ఉన్న మనది కూడా ఒక మందిరం లాంటిది. మన మందిరము ఏమిటి అంటే బయటికి కనిపించదు, అంతే కదండి. ఇప్పుడు మనం ఎక్కడైనా బయట మందిరాలకు వెళ్తే ఇక్కడ పెద్ద మందిరం ఉంది కనిపిస్తుంది, అక్కడ భక్తులు వాళ్ళ సాంగత్యం కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న మన మందిరం ఏంటంటే ఆన్లైన్ మందిరం, మనకి స్థూలంగా మందిరం కనిపించదు, కానీ మనం మందిరానికి వెళ్ళి ఏం చేస్తామో అవన్నీ కూడా ఆన్లైన్ పుణ్యమా అని, టెక్నాలజీ పుణ్యమా అని ఆన్లైన్ లో మనము మందిరాన్ని నడిపించుకుంటున్నాం. కనీసం ఇవైనా శ్రద్ధగా ప్రతిరోజు అందరూ జాయిన్ అవ్వండి. అయితే ఇప్పుడు ఎప్పుడైతే మనము ఈ విధంగా భగవద్ధామానికి వెళ్తామో, భగవద్ధామానికి వెళ్ళి మన కోరికల చిట్టా విప్పడం కంటే మనం ఏం చెయ్యాలి? అసలు భగవద్ధామ పుణ్యక్షేత్రానికి వెళ్లాల్సిన ప్రత్యేకత ఏమిటి? పుణ్యక్షేత్రానికి వెళ్ళి ఏం అడగాలి మనము అంటే, కృష్ణ భగవాన్ని ఒకటే అడగాలి, నేను ఏదో తప్పు చేశాను,
అందుకనే ఇక్కడ ఇంకా ఈ భూమి మీద ఉన్నాను. నాకు నా మీద నీ దయ చూపించు. మళ్ళీ నేను ఈ మరిచిపోయిన బంధాన్ని తిరిగి మన ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని పునఃస్థాపించుకోవడానికి నాకు అవకాశం ఇవ్వు. నీ కృపని నా మీద కురిపించు. మళ్ళీ త్వరగా నేను నీ ధామానికి నీ దగ్గరికి చేరుకోవడానికి నాకు అవకాశం ఇవ్వు అని మనం ప్రార్థించాలి. ప్రార్థన అనేది చాలా చాలా ముఖ్యం. ఎవరైతే ప్రార్థిస్తారో వాళ్ళ ప్రార్థనని కృష్ణ భగవానుడు వింటాడు. మనం ప్రార్థించకుండా ప్రార్థించాలి అంటే ముందు ఎవరికైనా చూడండి, వాళ్ళ అహంకారం అనేది అడ్డొస్తుంది. నేను అడిగేది ఏంటి అనేది భావం వస్తుంది అన్నమాట. ఎంత గొప్ప వాళ్ళకైనా మనలో పూర్తిగా వినయం వచ్చే వరకు కూడా అది ఎవరినో బయట వాళ్ళని కాదండి, భగవంతుణ్ణి అడగడానికి కూడా మన అహం అనేది అడ్డొస్తుంది. వినయవంతులం అయితే మనం పూర్తిగా మన అహాన్ని పక్కకు పెట్టి భగవంతుణ్ణి ప్రార్థించవచ్చు. ప్రార్థన ద్వారా మనం ఏదైనా సాధించవచ్చు. మీ భక్తియుత జీవితం తర్వాత తర్వాత మీరు ఇంకా శిక్షా ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేయాలి. ఇప్పుడు మీకు ఉన్న సాధకులుగా ఉన్న మీ ఇబ్బందులన్నిటినీ కూడా తొలగించమని కృష్ణ భగవాన్ని వేడుకోండి. తప్పకుండా త్వరలోనే మీకున్న అన్ని అడ్డంకుల్ని తీసేసి భక్తి జీవితంలో మిమ్మల్ని చాలా పురోగతి చేసేలాగా చేస్తారన్నమాట. శ్రీల ప్రభుపాదుల వారు ఒక మాట అంటారు ఇప్పుడు కూడా, ఏమని అంటే, నన్ను ఈ పాశ్చాత్య దేశాలకు తీసుకొని వచ్చావు. ఎందుకు తీసుకొని వచ్చావో నాకు తెలియదు. నా ద్వారా నువ్వు ఏదో కార్యక్రమాన్ని పూర్తి చేయించాలి అని అనుకుంటున్నావు. ఏ విధంగా అయితే ఒక తోలుబొమ్మని తోలుబొమ్మలు ఆడించేవాడు ఆడిస్తూ ఉంటే ఆ బొమ్మ ఎలా ఆడుతుందో నేను కూడా నువ్వు ఎలా ఆడిస్తే అలా ఆడతాను. ఏ విధంగా ఆడతాను అంటే నీ యొక్క ట్యూన్ ప్రకారంగా. అంటే నీ మరి ఇప్పుడు చూడండి, ట్యూన్ అనేది మన ఇష్టంలా ఉంటే మనకి ఇష్టమైన స్టెప్స్ వేస్తావు, కానీ భగవంతుడి ట్యూన్ అయితే ఏమిటా, నీ ట్యూన్ ప్రకారంగానే ఆడతాను. అంటే నువ్వు ఏ విధంగా నృత్యం చేపిస్తావో ఆ విధంగానే నేను నృత్యం చేస్తాను. నువ్వు ఆడించే ఒక తోలు బొమ్మని నేను అని శ్రీల ప్రభుపాదుల వారు అంటారు. అంటే చూడండి, శరణాగతి భావం అనేది ఎంతగా ఉందో. అంత గొప్ప వైష్ణవుడు, అంత గొప్ప భక్తుడే ఆయన, 100% సర్వస్వ శరణాగతి పొంది ఉన్నారు భగవంతుడి మీద. కానీ మనకు ఆ శరణాగతి భావం లేకపోబట్టే మనకు ఆధ్యాత్మికమైన సాధనలో ఎన్నో ఒడిదుడుకులు వస్తున్నాయి. మనం ఈ విధంగా పూర్తి శరణాగతితోని ఈ చాతుర్మాసాన్ని పాటించి భగవంతుడిని ప్రార్థిస్తే మన భక్తి జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా కృష్ణ భగవానుడు తొలగించి మన భక్తి జీవితాన్ని పురోగతి అయ్యేలా చేసి మనకి ఆయన భక్తియుత సేవని కృష్ణ ప్రేమని తిరిగిస్తారు. హరే కృష్ణ. అందరికీ గౌర్నితాయికి జై, శ్రీల ప్రభుపాదుల వారికి జై, గురు మహారాజ్కి జై. హరే కృష్ణ. హరే కృష్ణ మాత, చాలా చాలా బాగుంది. ఏకాదశి చేసేటప్పుడు చాలా మంది అపోహ ఏ విధంగా ఉంటుందంటే, నేను ఏకాదశి చేస్తున్నాను. అబే హరే కృష్ణ, నేను ఏకాదశి చేస్తున్నాను అని ఏం చేస్తూ ఉంటారంటే, కొంతమంది ఏ విధంగా విష్ణు భగవాన్ నిద్రపోతున్నాడు, మేము కూడా భగవంతుడి భక్తులం అందుకని ఆయన యోగ నిద్రలో ఉన్నాడు, మేము కూడా హాయిగా నిద్రలో ఉంటామండి, అప్పుడు మాకు తినాలని ఆలోచన రాదు, తినాలనే భావన రాదు, ఆ విధంగా నిద్రలోనే మంచిగా మా ఏకాదశి పూర్తి చేయొచ్చు అనుకుంటారు. కానీ అది ఏకాదశి కాదు. ఎప్పుడన్నా కళ్ళు మూతలు పడితే 5 నిమిషాలు వేరు, కానీ మనం హాయిగా పడుకొని నిద్రపోకూడదు ఏకాదశిలో. ఇంకొక నియమము ఏకాదశిలో ముఖ్యంగా చెప్తూ ఉంటారు, ఏకాదశిలో నిద్రపోవడం ఒకటి, టీవీ చూడటం. హాయిగా టీవీ చూస్తూ ఉంటే ఏమి గుర్తు రావండి తినాలి అని అని టీవీలు చూస్తూ ఉంటారు. పక్కింటి ఆవిడతో ముచ్చట పెట్టడము ఇలాంటి పనులు చేయకూడదు ఏకాదశి రోజు. ఏకాదశి రోజు ఏదైనా మనము ఆధ్యాత్మిక కార్యక్రమం చేస్తే మనం చేసిన దానికి 1000 రెట్లు ఫలితం ఉంటుంది మంచి పనికి. అదే చెడ్డ పనికి కూడా ఫలితం అంతే ఉంటుంది, 1000 రెట్లు ఎక్కువ వస్తుంది. మనము గాసిప్స్ చేస్తే అదే ఫలితం రివర్స్ వస్తుంది అన్నమాట, 1000 రెట్లు ఎక్కువ. అందుకని అనవసరమైన విషయాలు ఎవరితోనే చర్చించకూడదు ఏకాదశి రోజు. ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా చెప్పారనుకోండి, ఓహో అలాగా అని అక్కడి నుంచి వెళ్ళిపోండి. అంతేకాని ఎక్కువగా మనము డ్రాగ్ చేయకూడదు అన్నమాట. హరే కృష్ణ మాతాజీ, ద్వాదశి రోజు కూడా